సరోజ సాంగత్యంలో సర్వం మరిచిన మాధవరావును ఒకరోజు తల్లి వ్రాసిన లేఖ దివి నుండి బువుకి దింపి తీసుకువచ్చింది అతడి మనసంతా అవ్యక్త భయాందోళనలతో చికాకుతో నిండిపోయి కలత చెందింది మిల్లు నుండి ఇంటికి వచ్చేశాడు కర్తవ్యం యోచిస్తూ కృష్ణవేణి ప్రవాహం అత్యంత సౌందర్యాలను విరచుమ్ముతుంది పశ్చిమాద్రిని చేరిన ప్రభాకరుని అరుణకాంతితో అంబరవీధి వింత సోయగాలను సంతరించుకున్నది ఆ సంధ్యారాగంతో మిలమిలలాడుతున్న నదీ తరంగాలు ప్రశాంతంగా వెదజల్లుతున్న పర్వత శిఖరాలు కిలికిలారావాలతో కులాయనాలను చేరుకుంటున్న పక్షిగణాలతో నిండిన వినువీధి కనుచూపు మేర వరకు కళకళలాడుతూ కనిపిస్తున్న జన సముదాయాలు చూడవేడుకగా ఉన్నది వాతావరణం భర్త రాకకై నిరీక్షిస్తూ సౌదోపరి బాగాన నిలిచి ఆ శోభను తిలకించుతూ అనిర్విచయ ఆనందాన్ని అనుభవించుతున్న సరోజ మాధవరావు మ్లానవదనంతో కారు దిగి లోనికి రావటం చూచి కొంచెం కలతపడింది మేడ మీదకు వచ్చిన అతడిని అలా ఉన్నారేం అని పలకరిస్తూ దగ్గరికి వెళ్ళింది నిత్యం చలాకీగా నవ్విస్తూ నవ్వుతూ ఉండే మాధవును ఈ విధంగా ఉండగా చూడటం ఇదే మొదటిసారి ఆమెకు ఆమె ప్రశ్నకు సమాధానంగా ఒక కవరు తీసి మౌనంగా అందించాడు మాధవ్ చాలా పెద్ద ఉత్తరమే ఎవరు వ్రాసారు అన్నది చదవటానికి సందేహిస్తూ చదివి చూడు నీకే తెలుస్తుంది అంటూ మాధవరావు కిందికి వెళ్ళిపోయాడు ఉత్తరం చదవసాగింది సరోజా బాబు ఈ రోజునే నీ ఉత్తరం అందింది క్షేమ సమాచారాలు మాత్రం రాసావు అంతకు మినహా విశేషాలేమీ లేవా ఉన్న అమ్మకు తెలియాల్సిన అవసరం లేదా ఏమిటో నీ గురించి రకరకాలుగా వింటున్నాను ఎవరో రోజా అనే పిల్లతో నీకు సంబంధం ఉన్నదని కొందరు వివాహం కూడా అయ్యిందని కొందరు అబ్బబ్బా వ్రాయలేను నిజమో అబద్ధమో తెలియదు నిజం కాకూడదనే అహన్నిసాలు వేయి దేవులకు మొక్కుతున్నాను నా హృదయం రగులుకుపోతుంది ఏ ఏ పాపం చేశానని ఆ భగవంతుడు నన్ను ఇలా అడుగడుగునా పరీక్షిస్తున్నాడు సుపుత్రుడు కలగాలని ఎన్ని పూజలు చేశాను దైవాన్ని దూషిస్తున్నాను అపరాధమేమో కోపం తెచ్చుకోకు బాబు నిజంగా నేనదంతా నమ్మి వ్రాయటం లేదు నీవు బుద్ధిమంతుడవని నేనెరుగనా ఏదో నా ఆతృత నాది నాపై ఎంత బాధ్యత ఉన్నదో గుర్తించుకో నీ ప్రవర్తన ఆ విధంగా ఉంటే నీ చెల్లెలి వివాహం ఎలాగవుతుంది చెప్పు ఈ ఇంట్లో గడిచిన నా జీవితం అంతా బాధలతోనే గడిచిపోయింది జీవితంపై ఎంత విరక్తి కలిగినా అసహ్యమంతా చంపుకుని నీ కోసం మాలతి కోసం జీవించాను జీవిస్తున్నాను మీరిద్దరూ అయినా సుఖంగా జీవిస్తుంటే చూడాలని ఎదురుచూస్తున్న ఈ సమయంలో తిరిగి అఘాతమా ఇహ సుఖశాంతులు లేవా నాకు బాధ్యత తెలుసుకుని ప్రవర్తించు బాబు జ్ఞానమెరిగిన నీకు ఇంతకంటే ఏం చెప్పాలి నీ రాక కోసం ఎదురు చూస్తున్న తల్లి ఆ తల్లి బాధను అర్థం చేసుకున్న సరోజ కనులు చమరించగా కింద గదిలో పడుకుని ఉన్న భర్త దగ్గరికి వెళ్ళింది కర్తవ్యం ఆలోచించకుండా అలా విచారిస్తే ఏం లాభం ఏమిటంత అధైర్యపడిపోతున్నారు అని అడిగింది మెల్లగా త్వరలో నేను స్వయంగా వెళ్ళి మెల్లమెల్లగా అన్నీ నివేదించి ఒప్పించుదామనుకున్నాను కానీ ఇలా జరుగుతుందనుకోలేదు ఎవరో పని పాటు లేని వాజమ్మలు అమ్మకన్నీ ముందే చేరవేశారు చూచావా ఆ ఉత్తరంలో ప్రతి అక్షరంలోనూ ఆవిడ ఆగ్రహం ఛాందసం గంతులు వేస్తున్నాయి అతడి భయాన్ని తేలికగా త్రోసేసింది సరోజా మీరు అనవసరంగా ఆందోళన పడుతున్నారు ఇందులో అసలు తప్పేముంది ఆవిడ క్షమింపకపోవటానికి ఒకవేళ తప్పులున్నా తల్లి ఏమి అనదు తనయుల తప్పులన్నీ క్షమించే దేవత తల్లి మనిద్దరం రేపే బయలుదేరి వెళదాం సరే చూద్దాం కాని అక్కడెటువంటి మర్యాదలు ఎదురైనా నువ్వు బాధపడకు అమ్మకు అభిమానమే ఆత్మబంధువు కోపం జాస్తి తన యోచనే తనది కానీ ఎదుటివారిని అర్థం చేసుకోదు అన్నాడు బాధగా నవ్వింది సరోజ అన్నిటికీ సిద్ధమయ్యేగా వివాహం చేసుకున్నాం ఇప్పుడు ఇక ఆ విషయాలలో కొత్తగా అనుకోనక్కర్లేదు కానీ మీరు భోజనానికి రండి ఆమె నవ్వుతూ ఆలోచనారహితంగా అనేసిన మాటలైనా అతడికి అందులో ఎక్కడో అపస్వరము వినిపిస్తుంది గత వర్తమాన భవిష్యత్తులను మూడింటిని గురించిన విమర్శ అందులో కనిపించింది అన్నిటికీ సిద్ధమై ఏమిటా అన్నీ ఏమిటి కారు దిగుతూనే మాధవరావు చిన్నబుచ్చుకున్నాడు ఎప్పటిలాగా వచ్చావా బాబు అని ప్రేమగా పలకరిస్తూ తల్లి ఎదురు రాలేదు వచ్చాడు అంటూ గంతులేసే మాలతి జాడలేదు గుమస్త నౌకర్లు మౌనంగా నమస్కరించి ఊపిరి కూడా పీల్చుకోకుండా మూలలకు ఒదిగి నిల్చున్నారు సరోజా ద్వితీయుడై వస్తున్న కొడుకును చూడగానే స్వర్ణమంజరీదేవి పామును చూచినట్టు చెట్టుకొన లేచి మరో గదిలోకి వెళ్ళిపోయింది మాధవ్ సరోజముఖం వంక చూడలేక చూచాడు చూడు సరు నువ్వు ఈ గదిలో కూర్చో నేను ముందు అమ్మతో మాట్లాడుతాను అన్నాడు అవును అలా చేయండి అంది నిచ్చల వదనంతో సరోజ కటిక నేలపై పడి సోకిస్తున్న తల్లి దగ్గర బిక్క ముఖంతో ఉన్నది మాలతి ఏమిటమ్మా ఇదంతా ఎందుకో ఏడ్పు నీ కొడుకు చచ్చిపోయాడనుకున్నావా అంటూ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు ఇటువంటి సంతానం బ్రతికి ఉంటేనే బరువు ఎందుకు చచ్చిపోలేదా అని ఏడుస్తున్నాను కుల సాంప్రదాయం కుటుంబ గౌరవం నశిస్తే కలిగే బాధ నూరుగురు కొడుకులు చచ్చినా కలగదు సోకిస్తూనే అన్నది స్వర్ణమంజరి నివ్వెరిపోయి నిర్జీవపడిపోయాడు మాధవరావు ఏ తల్లి గాని ముఖ్యంగా తన తల్లి ప్రియమైన సంతాన విషయంలో అంత కటువుగా మాట్లాడగలదని అతడికి ఇదివరలో తెలియదు అదేమిటమ్మా నీకేమైనా పిచ్చా అన్నయ్యని ఎప్పుడైనా నువ్వలా తిట్టావా అని తల్లి నోటికి చెయ్యి అడ్డుపెట్టింది మాలతి పిచ్చెక్కిన బావుండును ఏ బాధ బాధ్యత లేకుండా హాయిగా ఉండును ప్రాణం అని చేతులతో కొట్టుకుంది అమ్మా కొద్దిసేపు మౌనంగా ఉండి నా మాటలు పూర్తిగా విను అప్పుడు తప్పని తోస్తే ఎన్నైనా అను అంతేకాని నిష్కారణంగా ఇదేమిటి ఇదేనా నువ్వు కొడుక్కి కోడలికి ఇచ్చే ఆదరణ అన్నాడు మాధవ్ కోడలు హేళనగా అన్నది స్వర్ణమంజరీదేవి నవ్వు మాసాలు మోసి కనిపించి పెద్ద చేసిన ఈ తల్లి అవసరము లేకపోయిందా నాయనా కోడల్ని నిర్ణయించటానికి జమీందారు బిడ్డవు నీకు అనామకపు పెళ్లి కర్మం వచ్చింది అటు కుమిలి కుమిలి ఏడ్చింది ఆ బాధ నాకు ఉందమ్మా కాని ఆ పరిస్థితులు అటువంటివి చెప్తాను ఓర్పుగా విను నీ కొడుకంత బుద్ధిహీనుడనే అనుకున్నావా అంత కోపం మంచులా కరిగిపోగా అయితే నేను విన్నదంతా ఒట్టిదేనా బాబు చెప్పు ఏమిటో వింటాను అంటూ కుమారుని లేవనెత్తింది లోపల కోటి దైవాలకు మొక్కుకుంటూ మెల్లగా విషయ వివరణకు ఉపక్రమించాడు మాధవరావు పూర్తిగా ఉన్న స్వర్ణమంజరి నిశ్శబ్దంగా రోధిస్తూ ముఖం రెండు చేతులతో కప్పుకుని వెళ్ళిపోయింది అచేతనుడైపోయాడు మాధవరావు ఒక వంక తల్లి మూర్ఖత్వంపై జాలి మరొక వంక తనకు జరుగుతున్న అవమానానికి క్రోధం ముప్పిరిగొన్నాయి పూజాగృహంలో దైవ విగ్రహాల ముందు తల నేలను బాదుకుంటూ ఏడుస్తుంది తల్లి అమ్మా అని ఆక్రోశిస్తూ నా అపరాధాన్ని నీవే క్షమించలేకపోతే ఇహనెవరు క్షమించగలరమ్మా ప్రాధాయపడుతూ ఆమె వెంటనే వెళ్లిన మాధవ్ ఆగు నీచుడా అన్న గర్జన వినబడగానే అతిరిపోయాడు గడప దాటపోతున్న కాలు దానంతట అదే ఆగిపోయింది తలమీద గొడ్డలతో కొట్టినట్లయింది మన సాంప్రదాయాలను మంటకెలిపి ఘోర పాపాల కుడికెట్టిన పరమ దుర్మార్గుడు నీ వంటి భ్రష్టుడు ఈ పవిత్ర పూజాగృహంలో అడుగు పెట్టడానికి కాడు పో నా ఎదుటి పో నీ పాపిష్టి ముఖం చూస్తే నేను మైలిపడిపోతాను అయ్యో నాకు చావురాదేం స్వర్ణ కోపం పట్టలేక వణికే కంఠంతో కేకలు వేయసాగింది అంతలో నిలువున నేల మీద పడిపోయి దొర్లుతూ సోకింపసాగింది ఆమె ప్రవర్తన చూచిన కొలది మాధవరావుకు కళ్ళు తిరిగిపోసాగాయి కింకర్తవ్య విముఖుడై అక్కడే గోడ పక్కన కూలిపోయాడు అడిగినదల్లాయిస్తూ అల్లారు ముద్దుగా పెంచి పెద్ద అమ్మే అమ్మేనా ఈ స్త్రీ కొంతసేపటికి గదిలో శోకవేగం తగ్గింది మహాప్రళయానంతరం శాంత వాతావరణంలా ఉంది ఆ ఇంట్లో ఆ నిశ్శబ్దతను భంగపరుస్తూ ఊరంబింది స్వర్ణమంజరి మాలతి నా కొడుకు చనిపోయాడు శ్రాద్ధకరమ్మ జరిపించటానికి వెంటనే రమ్మని పౌరోహితుణ్ణి కబురు పంపించు నోట్లో పైట చెరుగు కుక్కుకుంటూ ఆ ఆజ్ఞను శిరసావహించడానికి వెళ్ళిపోయింది మాలతి అచేతనంగా పడి ఉన్న మాధవరావులో ఆ మాటలు వినగానే చైతన్యం కలిగింది లజ్జా క్రోధావమానాలతో ఉడికిపోయాడు ఛీ ఏ అమ్మను అమృతమూర్తిగా అపరదైవంగా భావించాడో ఆమెయే అవమానపరిచి అసహించుకుంటుంది ఇంకే విధంగా నచ్చ చెప్పటం తనకు మాత్రం అభిమానం లేదా మూర్ఖుల కోసం తన ఎందుకు పాడు చేసుకోవాలి తనయుల కోసం త్యాగం చేసేది తప్పు క్షమించేది తల్లి కాని తన కోసం తనయులను బాధ పెట్టేది తల్లి కాదు తాటకి వారసురాలు జరిగినదేమిటో తెలియకపోయినా భర్త ముఖ భంగిమలను చూసి ఊహించగలిగింది సరోజ కానీ చికాకుగా ఉన్న అతడిని ప్రశ్నించే సాహసం చాలలేదు విజయవాడ తిరిగి వచ్చిన మాధవకు మనశ్శాంతి లేకపోయింది తల్లి అన్నంత పని చేసి తీరుతుంది ఈ పాటికి తన స్వగ్రామంలో తనను కనిపించిన స్వహస్తాల మీదుగానే మరణించిన వానికి జరగవలసిన కర్మకాండ అంత జరిగిపోతుంటుంది తానిక్కడ నిండు ప్రాణాలతో జీవించి ఉండగానే ఒక్కొక్క విషయంలో ఎటువంటి వారిలా మారిపోతారు కులం కోసం కుమారుని వదులుకున్న తల్లి మూర్ఖత్వంతో ముద్దుల తనయుని దూరంగా విసిరేసిన స్త్రీ ఇక కష్టాలలో సుఖాలలో ఎవరికి వారే చలించిపోయాడు రోజా ఇదివరలో నీవే దిక్కులేని దానివి ఇప్పుడు నేను అంతే దిక్కులేని వాళ్ళ మనమిద్దరం ఒక్కటై ఒకరికొకరం దిక్కవ్వాలన్న మాట ఏమేదటా అంటూ ఆ గది దద్దరిల్లేడా నవ్వాడు ఎందుకు ఏం జరిగిందసలు భయపడుతూనే అడిగింది సరోజా ఇంకా జరిగిపోలేదు ఈ సరికి జరుగుతూ ఉంటుంది కులమతాలకు దూరమైన మాధవరావు కర్మకాండ నేటితో మంజరి పుత్రుడు మరణించి సరోజా వల్లభుడు వెలిశాడు హహహ అని కసిగా నవ్వాడు తల్లి కొడుకులు స్వర్ణ మంజరీకి మాధవరావుకు పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి మాధవరావు పేరును పొరపాటునైనా ఆమె ఎన్నడూ ఉచ్చరించటం లేదు ఒక్కసారిగా కుమారుడు లేడని నిర్ణయించుకున్న ఆమె నిగ్రహాన్ని అందరూ ఆశ్చర్యపోయారు మాధవరావు పంపిన మనీ ఆర్డర్ను తిప్పికొట్టి అంతటి జమీందారిని సామాన్య సంసారినిలా కాలక్షేపం చేస్తున్నది నిత్య గంభీర అయిపోయిన ఆమెతో మాట్లాడటానికి కుమార్తె మాలతి కూడా చెంకుతున్నది ఇంట్లో నౌకర్లు గుమ్మస్తాలు అందరూ తగ్గిపోయారు తల్లి కుమార్తె ఒక్క నౌకరు మాత్రం మిగిలిన ఆ భవనం పూర్వపు సందడి సంబరాలతో కళకళలను కోల్పోయి ఇప్పుడు నిర్జనంగా భయంకర నిశ్శబ్దం తాండవిస్తూ ఉంటున్నది విషయాలన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న సరోజ మాధవులు నిస్సహాయంగా నిట్టూర్చటం మినహా ఏమీ చేయలేకపోతున్నారు ఆ ఒక్క విచారం మినహా వారికి మరో లోపము విచారము లేదు వారి వైవాహిక జీవితం అతి ఆనందంగా సాగిపోతున్నది ఒక రోజున ఆఫీసు నుండి వచ్చిన భర్తను మన వారి విశేషాలు ఏమైనా విన్నారా అని ప్రశ్నించింది సరోజ నవ్వుతున్న మాధవరావు ముఖం ఒక్కసారిగా చేవరించింది వాళ్ళు గొడవ లేకుండా బ్రతకలేకుండా ఉన్నావేం నువ్వు అన్నాడు సరోజుతో అంత ఆగ్రహంగా మాట్లాడటం అదే మొదటిసారి కానీ మౌనంగా ఊరుకున్న ఆమెను చూచి కోపమంతా అప్పటికప్పుడే తగ్గిపోయింది అది కాదు సరు మన పేరెత్తితేనే పంచ పాపాలు అంటుకుంటాయన్నట్లు ఆవిడ ప్రవర్తిస్తుంటే నువ్వు వాళ్ళ కోసం పాకులాడతావేమిటి నా లోటేముంది ఆవిడ అసహించుకుంటున్నా బ్రతిమలాడి అర్థమయ్యేటట్లు చెప్పేందుకు ప్రయత్నించాను వినిపించుకోకుండా తరిమేసింది మనీ ఆర్డర్ను నీచంగా తిప్పికొట్టింది బ్రతికున్న కొడుకుకు చేజేతుల శ్రాద్ధకర్మ చేయించింది ఇన్ని చేసినా సహించటానికి నేనేం మహాఋషిన పసిపిల్లాడిలా అడిగాడు మనకు మనకు పట్టుదలంటే ఉండుకాక మధ్యన అమాయకురాలు బలి అయిపోతుంటే చూస్తూ ఊరుకోగలవా అంటే కంగారు పడ్డాడు మాధవరావు మీ ఇంట్లో ముసలి నౌకరు రామన్నట వచ్చి వెళ్ళిపోయాడు మీ అమ్మగారికి తెలియకుండా మాలతి రహస్యంగా పంపించదట ఎందుకు ఏం చెప్పాడు త్వరగా చెప్పు రోజా మాలతికి వివాహం నిశ్చయించారట మీ అమ్మగారు వాళ్ళెవరూ ఒకప్పుడు బాగా బ్రతికినా ప్రస్తుతం అన్ని విధాల హీనదశలో ఉన్నారట అదీ కాక చెప్పలేకపోయింది సరోజా ఆపేసేవేం చెప్పు రోజా బాధగా అన్నది సరోజ చెప్పడానికి నోరు రావటం లేదు పెండ్లు కుమారునికి క్షయరోగమట కుల గౌరవాలున్నాయి చాలు అంటున్నారట మీ అమ్మగారు ఏమిటి గావుకేక పెట్టాడు మాధవ్ మాలతిపై అతడికి గల వాచాలే అభిమాను రాగాలు మాటలతో వర్ణించటం కష్టం తనపై గల కోపమంతా ఆ అమాయకురాలిపై ప్రదర్శిస్తుందా తల్లి ఏం చెయ్యను నన్ను ఇంట్లో అడుగైనా మోపనియేదే అమ్మా అన్నాడు బాధగా తీవ్రంగా ఆలోచించి ఆ రోజునే భార్య సలహాపై ఉత్తరం రాశాడు తల్లికి అమ్మ నీ పాద పద్మాలకు వందన శతకములు నీవు చేదరించుకుంటున్న ఈ లేఖ రాస్తున్నందుకు మన్నించాలి నీ మనో నిగ్రహం కొనియాడ తగినది కానీ నేను నీ వలె గుండెరాయి చేసుకోలేకపోతున్నాను నీ దుష్టిలో తప్పు చేసినది నేను ఫలితంగా నన్ను మృతులైన వారిలో జమ కట్టావు కులంలో నీకు వెళ్ళి లేకుండా ఉన్నావు బాగానే ఉన్నది కదా అంతలో ఆగక మాలతి జీవితాన్ని ధ్వంసం చేయటం ఎందుకమ్మా స్త్రీలు దయా సముద్రులని కోమల హృదయలని అంటారే మరి భగవంతుడు నీకి పాషాణ హృదయం ఎలాగిచ్చాడమ్మా కనీ పెంచిన ప్రేమించిన సంతానాన్ని చేతులారా అష్ట కష్టాలలోకి దింపటానికి నీకు మనసులా ఒప్పుతుందమ్మా నీ బరువు దింపుకోవటానికే చూస్తున్నావు కానీ మాలతి సౌఖ్యం గురించి ఆలోచించటం లేదు కలకాలం సుఖింపవలసిన మాలతి జీవితాన్ని నీ చేతితో నీవు నలిపివేయకు మాలతిని నీకంటే నాన్నగారి కంటే నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను నా జీవితం కంటే మాలతి సౌక్యం ఎక్కువగా భావించాను నా వివాహ సందర్భంలో ఆ విషయం గురించి నేను చాలా ఆలోచించిన మీదటే ఒక నిశ్చయానికి వచ్చాను అది మాలతికి ఏ విధంగానూ బాధాకరం కాదనే నిర్ధారణకు వచ్చిన తర్వాతనే పెళ్లి చేసుకున్నాను నాతో సమానంగా రక్తమాంసాలు పంచుకు పుట్టిన చెల్లెలని ఏనాటికైనా ఒక యోగిడి చేతిలో పెట్టి సంతృప్తి పడదామనుకున్నాను ఇందుకు భగవన్ నిర్ణయం ఎలా ఉన్నదో కానీ ముందు నీ నిర్ణయమే అనుకూలంగా లేదు అమ్మా నోరారా అమ్మా అని పిలవటానికి కూడా లేకుండా చేశావు నన్ను అహోరాత్రులు ఇదే బాధ వేధిస్తుంది నన్ను ఒక్కసారి ఆవేశానుగ్రహాలను దూరంగా నెట్టి ఆలోచించి చూడు నేను చేసిన పనిలో దోషమేమీ లేదమ్మా దోషమున్న మాతృదేవతను నీవే క్షమించకపోతే ఈ విశాల ప్రపంచంలో ఇంకెవరు క్షమిస్తారు మూర్ఖపు పట్టుదలతో అర్ధరహిత ఆచారాలతో ఉండే ఆ ఛాందస్సుల మధ్య ఆ పల్లెటూళ్ళలో ఉండి అదే ప్రపంచం అనుకుంటూ నీ సొంత ఆలోచనా శక్తిని కోల్పోకమ్మా ఎప్పటికైనా నిన్ను సంతోషపరిచేది నీ ఈ ప్రియ సంతానమే కానీ ఆ ఛాందసులు కులము సమాజము కాదు వారు అలా హేళన చేసే నామ మాత్రులే నాకు ప్రియమైన జీవితం అక్కడ కొన్ని దశాబ్దాలు గడిచిన మాట నిజమే కానీ ఇప్పుడు నీకు ప్రియమైన మనుషులు కొందరు పోయారు కొందరు మరొక చోట ఉన్నారు నీ ఆప్తుడలెక్కడ ఉంటే అక్కడ ఉండటంలోనే తృప్తి సౌక్యం ఉన్నాయి కానీ నేను పుట్టి పెరిగిన గడ్డ కాపురం చేసిన ఇల్లు అని పట్టుకు వేలాడితే లాభం లేదు ఆ వెలులు మూర్ఖాచారాలు ఆ పల్లెటూళ్ళలోనే కానీ ఈ పట్టణాలలో ఉండవు నన్ను క్షమించి నీవు మాలతి కూడా ఇక్కడికి వచ్చేస్తే మాలతి బాధ్యత నాపైన వేసుకుంటాను నిన్ను నీ కొడుకు కోడలు నెత్తిన పెట్టుకు పూజిస్తారు ఈ నాగరిక పట్టణాలలో మన గౌరవానికి ఏమీ భంగం వాటలదు నీవు తెలివైన దానివన్నీ ప్రశంసించుతుండగా నాన్నగారి నోటి వెంపడి అనేక సార్లు విన్నాను బంధువర్గంలో అనేకలు అనుకోగా విన్నాను ఆ తెలివిని ఇప్పుడు కూడా ఉపయోగించమ్మా నీవు బాధపడకు మమ్మల్ని బాధించకు మాలతిని క్షయరోకిచ్చి పెండ్లి చేయటం కంటే కాళ్ళు చేతులు కట్టి నడి సముద్రంలో విసరటం శ్రేయస్కరం తెలివి తక్కువ అందం తక్కువ ఐశ్వర్యం తక్కువ ఏం తక్కువైందని ఆ అమాయకురాలికి అంత ఆపద అందంగా తీర్చిదిద్ది వే ప్రయాసాల కోర్చి కట్టిన భవనాన్ని చేతులారా నిమిషంలో కూల్చటానికి కష్టించి శ్రమించి చేసిన రమ్యమైన రచనను చేతుల తగులబెట్టటానికి నీవు చేయబోతున్న పనికి తేడా లేదు అమ్మా అని పిలిచి ఆనందించే అదృష్టానికి నన్ను దూరం చేయకమ్మా మాతృప్రేమ తొణికిసలాడే బాబు అనే నీ పిలుపును మళ్లీ నేను వీణుల విందుగా వినేట్లు చెయ్యి ఆప్యాయంగా అన్నయ్య అని పిలిచే ఆడబిడ్డను నా ఇంట్లో నడయాడనియ్యి నీ చేతులతోనే నా సంసారంలో సుఖశాంతులు నెలకొల్పు నీవు సర్వజ్ఞురాలవు నీకు చెప్పేంత వాడను కాను కానీ చెప్తున్నాను మానవునికి ప్రపంచంలో ఏ వస్తువు ఏ సంఘటన ఇవ్వలేని బలం ఆనందం ప్రసాదించగల శక్తి ఒక తల్లి ఆశీర్వాదంలో మాత్రమే ఉన్నది ఇది మనస్సును నిలిపి ఆలోచించమ్మా నీ దయాభిక్షను అర్థించుతున్న కుమారుడు మాధవ్ భార్య సరోజ సలహాపై వ్రాసాడే కానీ ఫలితం కనిపిస్తుందని అతడు అనుకోలేదు జవాబుకైనా ఆశించలేదు కానీ అతడు పొరపడ్డాడు తిరుగు టపాలోనే జవాబు వచ్చింది ఉత్తమశీలుడు నా కుమారుడు చనిపోయాడు ప్రస్తుతం బ్రతికు ఉన్నవాడు వాని పేరుతో చలామణి అవుతున్న కపటి మాత్రమే ఈ నీచుడు స్వరమంజరీదేవికి పెంచుకునే అర్హత లేనివాడు అటువంటి పరాయి వాణి నుండి నేనెటువంటి సహాయం గాని సలహా గాని కోరను మానధనులు కుక్క ముట్టిన కొండలోని పరమాన్నానికి లోభత్వం చూపరు నిర్దిష్ట కులమతాలు లేని దానితో కాపురం చేస్తున్న వాడి తోబుట్టువును అన్ని వైభవాలు హంగులు కలవాడెవడు చేసుకుంటాడు ప్రపంచంలో అందరూ విశాల హృదయలే ఉంటారా అదృష్టహీనుకు ఎవడో ఒకడు సాటి కులస్థుడు గౌరవనీయుడు అయిన వానితో వివాహమై కన్నిచెర వదలడమే అదృష్టం శుష్క ప్రియాలు కట్టిపెట్టి ఎవరి సంగతి వారు చూచుకోవటం మంచిది చీలిపోయిన మార్గాలు కలవటం కష్టం ఈ మీదట విజయవాడ నుంచి వచ్చే జాబులు తిప్పి పంపబడతాయి అందువల్ల వ్రాయి హెచ్చరించడమైనది ఎంత చిత్రంగా ఉంది ఎక్కడి నుంచో ఎవరికో కూడా వ్రాయిపడలేదు మాధవరావు అనే పేరు ఉచ్చరిస్తేనే పరమ పాపం అనుకుంటుందా కవర్ మీద కూడా డోర్ నెంబరు మాత్రం వేయబడింది రెండు పేజీల ఉత్తరానికి ముక్త సరిగా మూడు ముక్కలతో వచ్చింది జావాబు కుపితుడైపోయాడు మాధవ్ ప్రతి మాటలో ఎంత అవహేళన ఎంత ధిక్కారం ఇదిగోసారు నీ సలహాకు ఫలితం ఇక ఆ అహంకారిని తలుచుకోవలసిన పనిలేదు నాకు మంజరికి కొడుకులేడు మాధవ్కు తల్లి లేదు ఇహ మీదట వాళ్ళ సంగతి ఎత్తితే నీకు నేను నాకు నీవు కూడా ఉండం అని ఆ జాబు సరోజపై విసురుకొట్టాడు దీనికంతకు నేనే కారణం అని బాధపడుతూ సరోజ అన్నమాటలు వెళ్ళిపోతున్న అతడికి వినిపించకపోలేదు కాలపురుషుని లీలలకు ఎక్కడ పన్నీరు కురిసినా ఎక్కడ కన్నీరు ప్రవహించినా ఎవరేమైనా కాలచక్ర భ్రమణం మాత్రం నిలవదు రుతుచక్రం ఒక్కసారి తిరిగి వచ్చేసరికి ఎల్లడలా చాలా మార్పులు జరిగాయి మాలతి వివాహం తల్లిచే నిశ్చయించబడిన రోగిష్ఠుతోనే జరిగిపోయింది దిక్కుమాలిన దానికి జరిగినట్లుగా జ్ఞాతి ఎవరో కన్యాదానం చేశాడు అంత విప్లవ పందాలలో ఆలోచించే మాలతి చేసేది లేక పరిస్థితులకు తలవొగ్గి మూగ జంతువు మాదిరిగా వెళ్లిపోయింది అత్తవారింటికి ఆమె అంతరంగంలో ఎటువంటి ఆలోచనలు రేగుతున్నాయో ఎన్ని అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయో ఎటువంటి పెను తుఫానులు వీస్తున్నాయో ఆమెకే తెలియాలి ఆ ఇంటిలో ఒంటరి జీవితం ప్రారంభమైంది స్వర్ణమంజరికి ఉన్నావా లేదా తిన్నావా లేదా అని అడిగే దిక్కులేదు అయినా ఆమె అభిప్రాయాలు మారలేదు మాధవరావు వైవాహిక జీవితంలో ప్రథమఘట్టం దాటింది అతడిప్పుడు తండ్రి అయ్యాడు ముద్ది మురిపాలతో తల్లిదండ్రులకు ప్రపంచాన్నే మరుపు తెప్పిస్తున్నాడా మూడు నెలల పసిపాప శిరీష్ ఆ రోజు మాధవరావు కుమారుడు శిరీష్కు అన్నప్రాసన మహోత్సవం అతి వైభవంగా జరిగింది స్నేహితులందరికీ పెద్ద ఎత్తున విందు జరిగింది అతిథులందరినీ సాగనంపి అనంతరం సాయంకాలం తీరికగా కూర్చుని ఆనాటి టపా చూచుకుంటున్నాడు మాధవరావు రాలేకపోయిన స్నేహితులు పంపిన అభినందనలు కొన్ని సుభాశీసులతో విలియమ్స్ పంపిన కానుకల ఫార్సెలు ఒకటి కానీ ఒక కవర్ మీద వ్రాత చూస్తూనే భయ సంభ్రమాచార్యాలతో కలవరపడిపోయాడు మాధవ్ అది మాలతి దస్తూరి ఆత్రంతో విప్పి చదివాడు అన్నయ్య నమస్కారములు నీకు ఈ చేతులతో జాబు వ్రాసి చాలా కాలమైంది అమ్మ క్షేమంగానే ఉన్నది నీవు వదిన చిరంజీవి అంతా కులాసాగా ఆనందంగా ఉన్నట్లు తలుస్తాను ఈ ఉత్తరం అమ్మకు తెలియకుండా వ్రాస్తున్నాను అమ్మ చాలా మారిపోయింది ఇంటి గొడవ పట్టించుకోవటం లేదు నిత్యం భారత భాగవతంతోనే కాలం వెళ్లబుచ్చుతుంది నాతోనైనా అంతగా మాట్లాడటం లేదు పొరపాటునైనా నీ పేరెత్తటం లేదు అవధులు వాటిపోయిన ఆమె ఆగ్రహ విచారాలు వైరాగ్యంగా రూపాంతరం చెందాయనుకుంటాను ఇక నా సంగతి ఏం వ్రాయను ఎలా వ్రాయను ఎందుకు పుట్టాను ఎందుకు బ్రతుకుతున్నానో అర్థం కావటం లేదు ఈ సమయంలో నీ వంటి ఉదారుడైన అన్నగారైనా చెంత ఉంటే నా మనసుకు కొంత శాంతి లభించునేమో నా వెర్రి కానీ నీ అండ ఉంటే నా జీవితం ఇలాగెందుకు తగలొడుతుంది అర్థమవుతుందా అన్నయ్య ఇంతకంటే విపులంగా వ్రాసేందుకు నాకు చేతులు రావటం లేదు ఎవరినైతే నీవు నా చెల్లెలు శ్రీలక్ష్మి అంటూ ఆనందించేవాడివో ఆ చెల్లెలి జీవితాన్ని సర్వధామం చేద్దామనుకున్నావో ఆమెయే నేడు కళావిహీన వదనంతో పుట్టిళ్ళు చేరుకున్నది ఇవన్నీ నా చేతులతో నేనే వ్రాయవలసి వచ్చింది ఎంత పాపిష్ఠురాలనో ఈ విషయాలన్నీ వింటే నీ మనసు బాధపడుతుందని వ్రాసే ముందు చాలా శంకించాను కానీ వ్రాయకుండా ఉండలేకపోయాను తండ్రి గారి తర్వాత తండ్రి అంత వాడవు నా బాధ నీకు కాక మరెవరికి చెప్పుకోను పోనీలే నా గోడు ఎంత నివ్రాయను ఇహ ఆ సంగతి వదిలేద్దాం నీ నుండి తిరుగు జవాబు అందుకునే అదృష్టం కూడా లేదు కదా ఎప్పటికైనా అమ్మ మనసులో మార్పు కలుగుతుందని ఆశిస్తున్నాను చిరంజీవికి ఆశీర్వాదాలు వదిన మీకు నమస్కారాలు మాలతి నిలువెల్లా కంపించిపోయాడు మాధవ్ అనుకున్నదంతా అయిపోయిందమ్మా పోయావు చెల్లి అని అరుస్తూ కుప్పకూలిపోయాడు ఆ కేక విని పరుగున వచ్చిన సరోజకు ఆ ఉత్తరం చదివాక నోటమాట రాలేదు ఆమె మనస్సులోని వేదన కన్నీటతో ప్రతిబింబించింది కిన్నురాలే నిలబడిన ఆమె చాలాసేపటికి శిరీష్ ఏడుపు విని లోపలికి వెళ్ళిపోయింది బిడ్డను సముదాయించుకుని నిద్రపుచ్చి వచ్చేసరికి భర్త లేడు డాబా మీద రెండు చేతులతోనూ తలపట్టుకుని పిచ్చిగా చూస్తూ కూర్చున్నాడు మాధవ్ సరోజ అతడి దగ్గరగా వెళ్ళి పాపం ఇరవై ఏండ్లకే వైదవ్యం ఎంత బాధపడుతున్నదో అంది జాలిగా బాధగా మాధవ్ మాట్లాడలేదు కన్నెత్తి చూడలేదు ఇక మీ అమ్మగారి పట్టుదల పోనట్లుందే అన్నది తిరిగి ఉష్ నన్ను తిరిగి కొంతసేపు వదిలిపెట్టి వెళ్ళి నీ పనేదు నువ్వు చూసుకో అన్నాడు విసుగ్గా సరోజ మనస్సు చూక్కుమంది అతడి నిరసనకు తలవాల్చుకు మెల్లమెల్లగా మెట్టు దిగి వెళ్లిపోయింది ఎంతటి చికాకులోనైనా తనను ఏమాత్రం విసుగుకొనకుండా ప్రాణసమంగా పెంచిన వినోలియా విలియమ్స్లు తలుపుకు వచ్చి కండ్లలో నీరు నిల్చింది చీకటిపడి చలి బాగా వేచసాగింది అయినా మాధవరావు డాబాదికి రాలేదు సరోజ జంకుతూ జంకుతూ పైకి వెళ్ళి భోజనానికి రండి అన్నది మారు మాట్లాడకుండా ఆమె వెంట వచ్చాడు మాధవ్ భోజనం ముందు కూర్చున్నాడే కానీ ఏం తింటున్నాడో అతనికే తెలియదు అటు ఇటు కెలికి లేచిపోయాడు ఏమి మాట్లాడటానికి సరోజ సాహసించలేకపోయింది సంతోషంగా ప్రారంభమైన ఆ రోజు అలా విచారంగా ముగిసింది మర్నాటి ఉదయం వంటగదిలో ఉన్న సరోజ శిరీష్ ఏడుపు విని కూడా అలవాటు ప్రకారం వెళ్లకుండా ఊరుకుంది ప్రతిదినం వాడలా లేచి ఏడవటం మాధవరావు వాడిని ఎత్తుకు తీసుకువచ్చి ఇవ్వటం మామూలే కానీ ఇవాళ అలా జరగలేదు అంతకంతకు ఏడుపు తారాస్థాయిని అందుకోవటం గమనించింది సరోజ చేతిలో పని వదిలి వెళ్ళింది శిరీష్ను చేతులలోకి తీసుకుని భర్త ఏం చేస్తున్నాడో చూద్దామని వీధి గదిలోకి వెళ్ళింది అతడు తీరికగా వీధి గదిలో కూర్చుని వాసాలు లెక్క పెడుతున్నాడు సరోజ శిరీష్ను అందివ్వబోతే వద్దు అన్నాడు ముక్తసరిగా మరి వంట పని అన్నది సరోజ అయినంత వరకే చెయ్యి అని జోళ్లు తొడుక్కుని బయటకు వెళ్ళిపోయాడు సరోజ కండ్లలో గిర్రులని నీళ్లు తిరిగాయి ఏమీ అంతుబట్టలేదు అతనికి తనపై అంతరాంతరాలలో ఏమైనా కోపమో లేక మనశ్శాంతి లేని తాత్కాలిక క్రోధమో ఏమీ తేల్చుకోలేకపోయింది శిరీష్ ఏడుస్తున్నా సమదాయించుకోకుండా వంట పని అయిందనిపించింది మాధవ్ ఆఫీసు టైంకు వచ్చి భోజనం చేసి వెళ్ళిపోయాడు భార్యను పలకరించలేదు బిడ్డను ముద్దలాడలేదు అతడి ప్రవర్తన సరోజకు భయం కలిగించింది ఏం చేసిందని తనపై భర్తకు అంత కోపం ఇటువంటి చంచల హృదయుడు తననెందుకంత సాహసంగా వివాహమాడాలి తానెందుకి విదిలింపులు అదిలింపులు సహించాలి మనసులో ఘర్షణ ప్రారంభమైంది వీడ్కోలు సమయాన విలియమ్స్ ఇచ్చిన సందేశం తలుపునకు వచ్చింది అమ్మా నిన్ను హిందూ మతానుగుణ్యంగానే పెంచి పెద్ద చేశాను మీ మతస్థులకు పాతివ్రత్యమే తారక మంత్రం విద్యావతి నన్ను విర్రవీకకు ఎల్లప్పుడూ స్త్రీగా భార్యగా కోడలిగా తల్లిగా నీ ధర్మం నెరవేర్చటానికే ప్రయత్నించు నన్ను మర్చిపో నేను మరణించేలోగా ఒకసారి వచ్చి నీ సంసారం చూస్తాలే ఆ బోధలు చెవులలో ప్రతిధ్వనించుతున్న కొలది అశ్రు ప్రవాహం అధికమైంది భోజనం చేయాలని ధ్యాసే లేకపోయింది సాయంకాలం మాధవరావు దుమదుమలాడుతూ వచ్చి దుస్తులైనా మార్చుకోకుండా మేడ మీదకు వెళ్లిపోయాడు ప్రతిరోజు రాగానే కుమారుని ఎత్తుకు ముద్దాడేవాడు చల్లగాలిలో భార్య పుత్రులతో కలిసి షికారుకో సినిమాకో వెళ్ళేవాడు ఏమిటి మార్పు అనుకుని బరువుగా నిట్టూర్చుతూ తాను పైకి వెళ్ళింది సరోజ డాబా మూలన తల రెండు చేతులలోనూ వాల్చుకుని కళ్ళు మూసుకుని కూర్చున్న భర్తను చూచి నీరైపోయింది అదే కూర్చోవటం అదే ఆలోచన ఏమిటి ఆలోచన ఇలాగే ఊరుకుంటే పిచ్చెక్కి పోతాడేమో సాహసించి అతడికి చెరువుగా వెళ్ళింది కాఫీ తీసుకోండి మృదువుగా అన్నది తాగేసి మౌనంగా గ్లాసు ఇచ్చేశాడు అతడి నుదుటి మీద చేతులు తీస్తూ ఏమిటి రాత్రింబౌడు చేసే ఆ యోచన అని సౌమ్యంగా అడిగింది అనవసరం కోపం ధ్వనించతడి మాటలో సరోజ కోపం తెచ్చుకోలేదు మీ విషయాలు నాకంటే అవసరమైన వారెవరున్నారు అని సరళంగానే అన్నది తీక్షణంగా చూస్తూ అట్టే అధికంగా మాట్లాడుకు అన్నాడు మాధవ్ ఇప్పుడు సరోజకు కోపం లేదు పశివానికి తెలియచెప్పినట్లు చెప్ప ప్రయత్నించింది చూడండి ఏవో సమస్యలు బాధలు రావటం సహజం ఇలా వివుసులైపోయి జీవితాలను నరకం చేసుకుంటే ఎలా వల్లి వేయటం సులభమే హేళనగా అన్నాడు మాధవ్ నీవు సుఖంగా ఉన్నావు అందుకోసం ఎవరు బలైపోతే నీకేం ఏమిటి రెండు చెవులు మూసుకుంది సరోజా అయితే మాలతి దురదృష్టానికి నేనే కారణమంటారా అన్నది దుఃఖిస్తూ కాక ఇంకెవరు నీ కోసం నీ సుఖం కోసమే కదా దాని జీవితాన్ని నట్టేంట కలిపాను నివ్వెరపోయింది సరోజ ఈ మాట్లాడుతున్నది మీరేనా ఆమె దురదృష్టం ఆమెది కానీ నేనేం చేశాను అనలేక అనలేక అన్నది ఎవరి దురదృష్టం వారిదా ఎంత తేలికగా అనేసావు తోబుట్టువులు వాళ్ళ సుఖ సంతోషాలు బాధలు ఎలా ఉంటాయో నీకేం తెలుసు మృదు హృదయానికి దెబ్బ ఎక్కడ తగలాలో అక్కడే తగిలింది తాను తోబుట్టువులు లేని ఇంటిదని అతడు ఎత్తి పొడుస్తున్నాడు సరోజులో అభిమానం తల ఎత్తింది మీరు ఆవేశంలో యుక్తాయుక్త జ్ఞానం మర్చిపోతున్నారు అంది హెచ్చరిక చేస్తూ ఎవరు గర్జించాడు మాధవరావు మీరే పరిస్థితులకు బాధపడటం సహజమే కానీ ఒకరిపై నిందపోవటం తెలివైన పని కాదు నా శక్తి మేరకు మీ బాధను నివృత్తి చేద్దామని వస్తే ఇదేనా మీరు నన్ను అనవలసిన మాట ఆహా బాధలు బాగోగులు కనుక్కునే పెద్ద దిక్కువు బయలుదేరావులే నా బ్రతుకును తగలేయటానికి ఇంకెక్కడి బాగు నా జీవితానికి అని పిచ్చివాడుల జుట్టు పీక్కోవటం మొదలెట్టాడు కాలి కింద భూమి బద్దలవుతున్నట్లు నెత్తిమీద కొండరాళ్లు విరిగి పడుతున్నట్లు భ్రాంతి చెందింది సరోజా సరు నా జీవన జ్యోతివి అని ప్రేమతో పలికిన తన భర్తేనగితడు రోజాను పూలలో పెట్టి పూజిస్తాను నన్ను నమ్మండి అని విలియమ్స్ను ప్రాధేయపడిన పురుషుడే పురుషుడేనగితడు ఎంతలో మార్పు మానవ నిజం ఎంత విచిత్రమైనది గత వర్తమాన విశేషాలను తలపోస్తూ నిశ్చేష్టయై నిల్చున్న ఆమెను చూచి కుపితుడైపోయాడు మాధవ్ ఆ మౌనమూర్తిని చూచిన కొలది అతడి హృదయం పోసాగింది చిరునవ్వు చిందే చెల్లెలి మోము కళావిహీనమైనట్లు ఊహించుకున్న కొలది అతడి ఆగ్రహం అవధులు దాటిపోతుంది యుక్తాయుక్తాలను కూడా మరిచి బిగ్గరగా కేకలు వేస్తున్న అతడిని నివ్వెరపోయి నిస్సహాయంగా చూడటం కంటే ఏమీ చేయలేకపోయింది సరోజ నన్ను స్నేహం మిషతో ఇంటికి రప్పించి నువ్వు నీ తండ్రి ఇంత గాతుకాని కొడిగట్టారు అందుకే వింత వింత సోయగాలు చూపి నన్ను భ్రమ పెట్టావు నేనడిగిన వెంటనే అంగీకారం తెలిపావు మీ పన్నా నేను తెలుసుకోలేకపోయాను నా వాళ్ళందరికీ దూరమైపోయాను ఛీ నీ తండ్రి చేసిన ప్రతిజ్ఞ తీర్చి నిన్ను నాకు వివాహం చేయటానికి ఇంత చేశారు కొద్ది నిమిషాల పాటు అలా నిలబడిన సరోజ మంద్రస్వరంతో అన్నది ఎన్నో కష్టాలు పరీక్షలు ఎదురవుతాయి తెలివిగా ప్రవర్తించాలని మా నాన్నగారు చెప్పిన మాట కూడా మీకు గుర్తులేదా చెప్పారు వినే మూర్ఖులుంటే చెప్పకేం ఆగండి అతడి మాటలు పూర్తి కానియలేదు సరోజ ఇంతవరకు మాట్లాడించటం నాదే పొరపాటు ఆవేశం అధికంగా ఉన్నప్పుడు విచక్షణా జ్ఞానం ఉండదు మాట్లాడుకోకపోవటమే మంచిది అంటూనే అతడి సన్నిధి నుండి నిష్కమించింది అయినా మాధవరావు హృదయంలో మార్పు విచక్షణా జ్ఞానం కలుగలేదు తనను నవమాసాలు మోసి కనిపించిన తల్లి హృదయంలో ఆరని మంట రగులుక్తున్నది సరోజ వలన కాదు పిన్న వయసులో తన ముద్దు చెల్లెలికి వైదేవం ప్రాప్తించింది ఎవరి వలన ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎన్నడూ ఎట్టి సంబంధము లేని ఈ వ్యక్తి ఈనాటికి తన జీవితంలోకి వచ్చి రక్త బంధువుల నుండి దూరం చేసేసింది పుట్టినది మొదలు కుమారునిపై అనేక ఆశలు పెంచుకుని అపురూపంగా పెంచి పెద్ద చేసిన అమ్మ ఆశలు నిలువునా కూలదోసి ఎన్నడూ ముక్కు ముఖాలేరుగని ఈ నా తాను పోషిస్తున్నాడు శ్రమ ఒకరిదైతే అనుభవం మరొకరిదా చా ఇంత పోయాడెం తాను ఈ విధంగా సాగుతున్నాయి అతడి ఆలోచనలు వర్తమానంతో పోల్చి భయంకర భవిష్యత్తును ఊహిస్తున్న సరోజ ఎప్పుడు చీకటి పడిందో గమనించలేదు బిడ్డ ఏం చేస్తున్నాడో చూచుకోలేదు ఆ నిషేధాన్ని చీల్చుకుంటూ దూరాన్నిండి వినవస్తున్న నక్కల అరుపులు గబ్బిలాల కిచకిచలు ఎండుటాకుల గలగలలు నదీ జలాల హోరు ఎలా ఉన్నాయో ఆమె అంతరంగం అలా ఉన్నది కానీ కాలగమనాన్ని గమనించకుండా శిలాప్రతిమలా నిల్చున్న ఆమె శిరీష్ ఏడుపు వినిపించటంతో ఉలిక్కిపడి తలెత్తి చూసింది ఉషంకాంతి ఆకాశంలో నలుమూలలా వ్యాపించి ఉండటంతో చకితి అయ్యి లేచింది నిద్రలేముతో మలినమై ఉన్న ముఖాన్ని తుడుచుకుంటూ వేగంగా పడకగదిలోకి వెళ్ళింది శిరీష్ పక్క మీద నుంచి దొర్లిపోయాడు కాబోలు కిందపడి పెద్ద పెట్టున ఏడుస్తున్నాడు అక్కడే మరొక మంచం మీద పడుకుని ఉన్న మాధవరావు కళ్ళు అప్పగించి చూస్తున్నాడు ఆ దృశ్యం చూసిన సరోజ మాతృహృదయం తల్లటిల్లిపోయింది కోపం పెళ్లి బిక్కింది కుమారిని లేవదీసి సవరించుకుంటూ భర్తవైపు తీక్షణంగా చూసింది తమాషా చూస్తున్నారా పడిపోయిన పసివాడిని తీయకుండా అంది తీవ్రంగా మాధవ్ జవాబు కూడా కోపంగానే వచ్చింది చేసిన పాపాలకింకా వడ్డీయా అయితే కన్నబిడ్డలను తాకితేనే పాపమా అని అడిగింది మూర్ఖుణ్ణి అడిగినట్టు నోర్మి అంటూ చరచరా వెళ్లిపోయాడు వీధిలోకి సరోజుకు కోప విచారాలు పోయి ఆస్థాన్ని అసహ్యం బయలుదేరింది అంతరాంతరాలలో దాగి ఉన్న అభిమానం తలెత్తింది అతడి మనసు సరిగా లేదనందున చికాకు పడుతున్నాడు సర్దుకుపోదామనుకుని ఈ నాలుగైదు రోజుల నుండి అతడి ప్రవర్తనను ఓదార్పుతో భరించింది కానీ ఇప్పుడు పూర్తిగా అతడి ఉద్దేశం అవగాహనమైంది అయింది ఎడపెడ ముఖాలతో కాపురం చేయటం కష్టం భర్తకు తనపై గల ప్రేమంతా హార్థికర్పంగా హరించిపోయింది తాను చేయని తప్పులకు సూటిపోటి మాటలతో శిక్ష వేస్తున్నాడు ఆ పసిముఖం తన ముఖం చూడటానికే బాధపడుతున్నాడు ఇహ ఎందుకు ఈ ఇంట్లో ఉండటం కర్తవ్యం ఆలోచించుతూ అక్కడే నిలబడిపోయింది ఏడుస్తున్న కుమారుని కూడా సముదాయించుకోకుండా పది గంటలకు మాధవ్ వచ్చాడు సరోజ అతడిని కన్నెత్తి కూడా చూడలేదు కొంతసేపు తన గదిలో కూర్చుని తర్వాత తనంత తానే ఏవలకు వచ్చి వంటగదిలోకి వెళ్లాడు భోజనానికి కానీ ఎవరు వండి వాచి ఉంటారు అక్కడ కోపంగా వచ్చేస్తూ ఒక్క క్షణం ఆగి సరోజ ముఖంలోకి చూశాడు తీక్షణంగా ఆమె నిర్లక్ష్యంగా ముఖం పక్కకు తిప్పుకుంది ఆ పరిస్థితులను అర్థం చేసుకోలేని అమాయకుడు శిరీష్ కేరింతలు కొడుతూ తండ్రివైపు చేతులు చాచాడు ఎత్తుకోమని చికాకు పడుతూ మనసులోని కోపమంతా కాలిబూట్ల చప్పుడలో ధ్వనింపచేస్తూ వెళ్లిపోయాడు మాధవరావు కర్తవ్య నిర్ణయం చేసుకున్న సరోజ తన జీవితంలో ముఖ్య సంబంధము తన భవిష్యత్తు జీవితంపై ఆధిపత్యము గల ఇద్దరు వ్యక్తులు అయిన భర్తకు అత్తగారికి తన అభిప్రాయాలను ఆశలను లేఖ రూపంలో తెలియపరిచి నిష్కమించింది మాధవరావు గారికి మీ వద్ద సెలవు తీసుకుని మరీ వెళ్లటం ధర్మమే అయినా ఆ విధంగా చేయనందుకు మన్నించండి ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే మీ మనసు సర్దుకోవటానికి కొంతకాలం తీసుకుంటుందని అంతవరకు నేను మీ ఎదుట పడకుండా ఉండటమే శ్రేయస్కరమని తోచింది నా ముఖం కనిపించగానే నా మాట వినిపించగానే మీ మనసు అగ్నికి ఆద్యం తోడైనట్లు రగులుకుంటున్నది అందువల్లనే బాగా ఆలోచించి ఈ విధంగా చేశాను అంతేకాని ఆగ్రహం వలన అసహనం వలన కాదు నాకు విద్య ఉంది కొలదిపాటి డబ్బు ఉన్నది నా అంత నేను ఎక్కడైనా జీవించగలను కానీ నేనంత తొందర స్వభావిని కాను ఈ కలిగిన కలకలన్నీ ఒకనాటికి సమసిపోయి మళ్లీ మన సంసారం చక్కబడగలదనే ఆశతోనే ఉన్నాను మిమ్మల్ని సమాధాన పరుచుదామని ఎంత ప్రయత్నించినా నాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా నానా దుర్భాషలాడి వెళ్ళిపోయారు కడుకు కన్నబిడ్డను కన్నెత్తి చూస్తేనే పాపమనే దశకు వచ్చారు దానితోనే నా మనసు పూర్తిగా విరిగిపోయింది మీ చెల్లెల్లి దురదృష్టానికి మీ అమ్మగారి మనస్తాపానికి నేనే కారణంగా నిందించి చులకన చేయసాగారు మీరు మీ జీవితాన్ని తగలేశానన్నారు కానీ ఒకనాడు మీ నోటుతో మీరే మీ జీవితాన్ని అమృతమయం చేసిన దేవతనన్నారు పోనింది ఆనాటి పొంగిపోను లేదు ఈనాటి కుంగిపోను లేదు నా వంటి దురదృష్టవంతులు ఈ లోకంలో మరి ఉండరు ఉండబోరు నేను కేవలం శోకదేవతకు ప్రియపుత్రికను పసిప్రాయంలోనే అమ్మఒడికి దూరమైన అభాగ్యురాలను పితృప్రేమ కరువైన నిర్భాగ్యురాలను ఈనాడు పతిప్రేమకు కూడా అనర్హమైన పాపిష్టిదానను అంతా నా కర్మ మన ఇరువురం ఉన్న ఫోటో ఒకటి చిరంజీవి శిరీష్ను మాత్రమే నాతో తీసుకువెళ్తున్నాను ఇక సుఖంగా ఉండండి మీ సుఖ సంతోషాల నిమిత్తం చేసుకునే పనులకు నేనెప్పుడు అడ్డురాను ఇంతవరకు నా వల్ల జరిగిన అపరాధాలను క్షమింప ప్రార్థన వందనములతో సరోజ రెండవ లేఖ స్వర్ణమంజరీదేవికి బాగా ఆలోచించి వ్రాసింది సరోజా పూజపాదులు అత్తగారికి ప్రణామ సహస్రాలు ఒకసారి అక్కడికి వచ్చి కూడా మీ దర్శనం చేసుకునే అదృష్టం లేకపోయింది పోనిండి గతం నాస్తి ప్రస్తుత విషయం మా సంసారం ఇంతవరకు బాగానే జరిగింది మీకు ఒక మనువడు కూడా కలిగాడు కానీ మీ ఆశీర్వాదం పొందే అదృష్టమే లేదు మా మనస్సులెంత నిర్మలమైన మాలో ఏ లోపం లేకపోయినా మీరు లోపాన్ని దోషాన్ని ఆపాదించి మమ్మల్ని తృణీకరించడమే మా జీవితాలకు ఒక పెద్ద అనర్థంగా పరిణమించింది మీ అకారణ అసంతృప్తే మమ్మల్ని బాధ పెడుతున్నది మీరు అవునన్నా కాదన్నా నేను ఆ ఇంటి కోడలినే దైవము మానవులు కూడా కాదనలేని సత్యం ఇది కోడలే ఇంటి గౌరవం మర్యాద ప్రాణం అన్ని ఇటువంటి కోడలికి మీరు ఎటువంటి గౌరవం ఇచ్చారో ఇస్తున్నారో ఆలోచించండి ఆ ఇంట మీ స్థానం ఎటువంటిదో బాధ్యత ఎటువంటిదో నా స్థానము బాధ్యత తాపత్రయాలు కూడా అటువంటివే మీ కోడలిగా కాక ఆ ఇంటిలో మీతో సమానురాలైన ఒక స్త్రీగా మాట్లాడుతున్నాను స్త్రీకి ఉండవలసినది పట్టుదల కరుకుతనము కావు వివేకము మార్ధవము తానున్న గృహిణికి తాను పుట్టిన మెట్టిన ఇండ్లకు కీర్తి ప్రతిష్టలు ఉద్ది కలిగించేది స్త్రీయే అని నా ఉద్దేశం మీ అర్ధరహితమైన పట్టుదలతో మూఢనమ్మకాలతో మన వంశమే నశించిపోగల అవకాశమున్నది ఇంత తెలివైన మీరు ఈ భయంకర సత్యాన్ని గుర్తించలేదా ఇది లోకం పది మంది పది రకాలుగా అనుకోవటం సహజం కానీ పదుగురు అనుకోవటం మనకు ప్రధానం కాదు అతం శుద్ధి అదే ప్రధానం ఆత్మ వివేకాన్ని కోల్పోరాదు నేను కేవలం అన్యమత అన్యమతస్థుల వద్ద పెరిగిన కారణంగా స్వకులమే అయినా మీ కోడలిగా గుర్తింప నిరాకరించారు కానీ ఈ నిర్దిష్ట కుల మతాలలో చలామణి అవుతున్న వారిలో ఎందరు స్వచ్ఛమైన వారంటారు స్వయంవరాలు అన్యకుల అన్య మతాలతో వివాహాలు ఆనాది నుండి వస్తున్నవే వాటిని చూచి ఈనాడు పెద్దలు కొత్తగా ఎందుకు జంకిపోతారు రుక్మిణి కళ్యాణం దమయంతి స్వయంవరం పార్వతీదేవి పరిణయము చదివి తన్మయమంది తలదాల్చే మీరు నేటి సక్రమ స్వయంవరాలను హర్షించలేరు కదూ రామాయణాన్ని తలదాచి పూజించే మీకు ఆ రచయిత వాల్మీకి పూర్వాశ్రమం ఏమిటో తెలియదా మహాభారతం ఆ మూలాగ్రంగా చదివిన మీకు వ్యాసుని జననగాథ కౌరవ పాండవుల పూర్వాపర చరిత్రలు బాగా తెలిసే ఉంటాయి అరణ్యపర్వంలో కసాయివాడైన ధర్మ వ్యాధుని వద్ద తాపసోతముడైన సోత్తముడైన కౌశికుడు బ్రాహ్మణ లక్ష్మణలేమిటో నేర్చుకుని వస్తాడు మరి మీరు పట్టుకు ప్రాకులాడుతున్న మన పురాణేతిహాసాలు వాటి పుట్టు పూర్వత్రాలు ఇలా ఉంటే మీరు కంకణం కట్టుకు కాపాడుతున్న కులమతాలకు నిలకడ నిర్దిష్టత ఎక్కడా బదనిక పూసిన అందమైన పూలను చూచి మురుస్తారు కానీ మూలాధారం లేని ఆ బదనిక తాను వాలిన ప్రతి చెట్టును ఉపేక్ష చేస్తే ఎలా ధ్వంసం చేసి వదిలిపెడుతుందో కొద్ది మందికి మాత్రమే తెలుస్తుంది మూర్ఖాచార ప్రయాణాలు పట్టుకు వేలాడుతున్న ఈ కులమతాలు అంతే మూలం లేని బదనికలు ఇటువంటి వివాహాలు విషాదాంతమే అవుతాయని అవ్వాలని భావించే నిరాశావాదిని కాను నేను అందుకే మీలోనూ మీ కుమారిలోనూ మార్పుకై ఆశతో నిరీక్షిస్తున్నాను ఎప్పటికైనా ఈ ద్వారాలు తొలగిపోయి మీ ఆదరం పడేయగలనని ఆ గృహంలో నా స్థానాన్ని నేను పొందగలనని గట్టి నమ్మకంతో ఉన్నాను సాహసాన లేఖ వ్రాసినందుకు మన్నించగలరు వందనములతో సరోజ సరోజ వ్రాసిన ఆ ఉత్తరాన్ని చింపి పారయాలనిపించినా ఎందువలనో అలా చేయలేకపోయింది స్వర్ణమంజరీదేవి పిల్ల మహా విద్వాంసురాలల్లే ఉంది అనుకుంది లోలోన ఉత్తరం పూర్తిగా చదివాక ఆమె అంతరంగంలో మూలనో నూతన జిజ్ఞాసకు అంకురార్పణం జరగలేదనటం అబద్ధమే అవుతుంది భార్య నిష్కమణతో ఆమె వ్రాసిన లేఖతో చెప్పుదెబ్బ కొట్టినట్లయినా గుండెలు పిండే బాధ కలిగిన తేలికపడిన హృదయంతో నిట్టూర్చగలిగాడు మాధవరావు శారీరకంగా బాగానే ఉన్న మానసికవేద్దతో విస్తబద్ధతో బాధపడుతున్న అతడు పూర్వంలాగా మిల్లు వ్యవహారాలు సరిచూడలేకపోయాడు మిల్లు కట్టిపెట్టి వచ్చి తల్లి సలహా ప్రకారం ప్రాయచెత్తం చేయించుకుని స్వగ్రామంలోనే ఉంటున్నాడు సంసారం బాగా స్థితికి చారిపోయింది కోడలి నిష్కమణతో తల్లి కుమారుల మధ్య దూరం తగ్గిపోయింది తిరిగి గృహ వాతావరణం పూర్వం మాదిరి ఉన్నా ఎవరి మటుకు వారు ఏదో మార్పును గుర్తింపలేకపోలేదు కుమారుడు బుద్ధిగా ఇంటి పట్టున ఉంటూ వేళకు తింటూ తిరగడం చూసిన తల్లి ఈ బుద్ధి ఆనాడే ఉంటే నీ చెల్లెలి జీవితం ఇలా తగలబడకపోను కదా అని నెట్టొచ్చింది కానీ తన కూతురి వంటిదే అయిన స్త్రీ బతుకు కుమిలిపోతుందనే సంగతి ఆమెకి తోచలేదు మాధవరావును క్రమంగా కనిపించని బాధ ఆవహించి దహించివేయసాగింది చెల్లెల్ని పలుకరించడం మానివేశాడు ఆమె తనకే తాను మాట్లాడవచ్చిన వచ్చినా పూర్వమ్మలే ఆప్యాయంగా మాట్లాడటం లేదు అత్యవసరమైతే కానీ ఇల్లు కదిలి పోవటం లేదు వీధిలో ఆడుకునే పిల్లలను చూస్తూ కిటికీ దగ్గరే రోజులో చాలా భాగం గడిపివేస్తున్నాడు ఆ పిల్లలను చూస్తుంటే శిరీష్ జ్ఞాపకం వస్తాడు వాడి ఆటపాటలు గుర్తు తెచ్చుకు బాధపడతాడు ఈ పాటికి ప్రాకుతున్నాడేమో ఆఫీస్కి వెళుతున్న ఎత్తుకోమని చేతులు చాపి ఏడ్చేవాడు ఏం చేస్తున్నాడో నన్ను వదిలిపెట్టి ఎలా ఉన్నాడో నిద్ర మంచం మీద నుండి లేచినది మొదలు తిరిగి వరకు సరోజ గుర్తుకు వస్తుంది తను కూడా కోడా తిరుగుతూ పలుకొరిస్తున్నట్లే ఉంటుంది ఎంత అనుకువుగా ఉండేది తాను ఎన్ని తిట్టినా మాట్లాడకుండా ఎలా సహించిందో కదా జాలిగా ఉండే ఆ కండ్లు చిరునవ్వు చిందులాడే ఆ అందమైన వదనమే కనిపిస్తాయి కనులు మూసినా తెరిచినా నీరు తాగపోతే ఆ గ్లాసులో భోజనం చేస్తుంటే ఆ పళ్ళెంలో సరోజ ప్రతిబింబమే నాట్యమాడుతుంది ఇహ ఆ తిండి నోటికెలా పోతుంది సరు అన్యాయం చేశాను సరు అసమర్థుణ్ణి సరు అని కుమిలి కుములి ఏడుస్తాడు ఏం లాభం మనుషులు చెంత ఉన్నప్పుడు మమతలు మరుగుపడ్డాయి మార్గాలు మారినాక మనసు మరుగులగున్నది ఆనాడు నరక చతుర్దశి తెల్లవారితే దీపావళి పండుగ ఇంటింట ఆనందం వెల్లువిరుస్తున్నది ఇరుగు పొరుగులందరి ఇళ్లలోనూ ఆ సందడిని తిలకించిన మాధవరావుకు గడిచిన దీపావళి తాను సరోజ ఎంత సంతోషంగా జరుపుకున్నారో జ్ఞప్తికి వచ్చింది టపాకాయల మీద పేల్చిన అని నవ్వుతున్న కొంటె ముఖం కళ్ళెదుట కట్టినట్టయింది సరోజ పరిచయం స్నేహం వివాహం సంసారం ఒక్కొక్క సంఘటనే మనోఫలకంపై చలన చిత్రంలా కదిలిపోతుంటే టపా బంట్రోతు ఉత్తరం తెచ్చి ఇచ్చాడు సరోజ దస్తూరుని గుర్తుపెట్టి భయ సంభ్రమాచార్యాలతో త్వర త్వరగా విప్పి చదువుకోసాగాడు శ్రీ మాధవరావు గారికి ఈ లేఖ మీ చేతిలోనే పడాలని వేయి దేవులకు మొక్కుకుంటూ వ్రాస్తున్నాను బహుశా ఇప్పుడు మీ మనసు గడిచిన పీడకలనుంటినీ మరిచిపోయి ప్రశాంతంగా ఉందేమో తిరిగి నేను అవన్నీ గుర్తుకు తెస్తున్నట్టున్నాను మరి ఏం చేయను వ్రాయక హృదయపూర్వకంగా క్షమిస్తారు కదూ మీ క్షేమ సమాచారాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాను ఎక్కడో ఉన్న మీ క్షేమ వార్త ఇక్కడున్న శిరీష్ చిరునవ్వు ఇవే నా నిరర్ధక ఎడారి జీవితంలో ఆనందాన్ని కలుగు చేసే మధుర శీతల జలాలు మా నాన్నగారు మన కలహకారణం విని నవ్వి ఊరుకున్నారు కాలక్రమాన అవే సర్దుకుంటాయని ధైర్యం చెబుతున్నారు అయినా పరిస్థితులు నన్ను ధైర్యంగా ఉండనీయటం లేదు శిరీష్ హనాటికానాడు చిక్కిపోతున్నాడు మీకోసం బెంగపెట్టుకున్నాడు నిత్యం నాన్న నాన్నే అనే కలవరింపులు ఒక్కసారి మిమ్మల్ని చూస్తేనే కానీ బ్రతికేటట్టు లేడు పసిబిడ్డలు చాలా సున్నిత హృదయాలు నాకు మతిపోతుంది నాపై దయ ఉంచి వెంటనే ఒక్కసారి ఇక్కడికి రండి నాకు పుత్రభిక్ష పెట్టండి నా జీవితాన్ని ఏకైక జ్యోతి అయినా ఈ బిడ్డ కూడా లేకుంటే నేను జీవించలేను నాపై కోపం ఆ అమాయక ప్రాణిపై చూపి ఆ పసిపాపను ఆహుతి చేయకండి నాన్న నాన్న అంటూ మీకే వేయి కళ్ళతో నిరీక్షిస్తున్నాడు నా కోసం కాకపోయినా శిరీష్పై గల ప్రేమతోనైనా తప్పక వస్తారని ఆశిస్తున్నా సర్వజ అందరి ప్రతి అక్షరంలోను శిరీష్ అమాయక వదనమే దోబూచలాడి మనసును కదిలించి వేయంగా పొంగి వస్తున్న అసురు ప్రవాహాన్ని ఆపుకొనలేకపోయాడు మాధవ్ రోగగ్రస్తమైపడి పడి ఉన్న ఆ సంతానం చింత ఒక్కొక్క క్షణంలో రెక్కలు కట్టుకు వాలాలనిపించింది కానీ ఈ ఇనుపు శృంఖలాల బారి నుండి విముక్తి పొందేదెలాగా ఒక పక్క భార్య దీనవదనం ఎదుట పుత్రిని ముఖం మరొక వంక తల్లి తీక్షణ మోము ఎవరిని కాదని ఎవరిని సంతృప్తిపరచాలి భగవాన్ పగవాడికైనా బాబు ఇటువంటి క్లిష్ట పరిస్థితి భోజనానికి రా అన్నయ్యా అన్నది చెల్లెలు వచ్చి వద్దమ్మా అన్నాడు కారణం అడగలేక వెళ్లలేక వెళ్లలేక వెళ్ళింది మరికొంతసేపటికి తల్లి వచ్చి పిలిచింది తలనొప్పి వద్దు అన్నాడు మాధవ్ ఏదైనా మందు వేసుకో అని సలహా ఇస్తూ వెళ్ళిపోయింది అంతే ఏదో బ్రతికున్న పాపానికి తినటం తిన్న పాపానికి బ్రతకటం అన్నట్లుందా ఇంట్లో వ్యక్తుల సంగతి జీవితంలో ఆశించిన సుఖాలను అందుకోలేక యవనప్రాయములోనే విరాగిని అయిన వారు కరు స్వర్గసీమలలో విహరిస్తూ అమాంతంగా నరకంలోకి జారిపోయి బరువు బ్రతుకు మోస్తున్న వారొకరు ఇహలోకంలో తాను సుఖపడక ఒకరిని సుఖించనీయక ఉన్నదో లేదో తెలియని పరలోకం కొరకు ప్రాకులాడే చాందసురాలు మరొకరు ఒకరిపై ఒకరికి అనురాగం కానీ జీవితంపై శ్రద్ధ కానీ సౌఖ్యంపై ఆపేక్ష కానీ లేవు సాయంత్రం దగ్గరకు వచ్చి ఏదో చెప్పబోయి చెప్పలేక బాధపడుతున్న చెల్లెల్ని చూడగానే మాధవు దుఃఖం పెళ్ళిబికింది ఇద్దరి జీవితాలు ఒకలాగే నాశనమైపోయాయమ్మా అంటూ ఆమెను అక్కును చేర్చుకుని కన్నీరు కురిపించాడు లేదన్నయ్యా నువ్వు భ్రమపడుతున్నావు ప్రయత్నించితే ఎప్పుడూ సుఖపడే మార్గం ఉంటుంది చాందసుల అభిప్రాయాలకు లొంగిపోతేనే దుఃఖాలు ఇది నేను తెలుసుకున్న సత్యం అంటూనే మాలతి చట్టుకున్న వంగి అన్నకు పాదాభివందనం చేసి వెళ్ళిపోయింది నేనొక మంచి పని చేయబోతున్నానన్నయ్యా అంటూ ఆమె చేష్టకు అర్థమేమిటో గ్రహించలేకపోయాడు మాధవ్ కొలసేపటికి తల్లి వచ్చి ఏమిటి అదోలాగున్నావు చేత అని ప్రశ్నించింది కుమారుని పరీక్షగా చూస్తూ కుమారుడు మౌనం పాటించాడు విషయం ఆమెకు చెప్తే మాత్రం ప్రయోజనమేముంది స్నానం చేసి రమ్మంటుంది ఆ కులభ్రష్టురాలి వద్ద నుండి వచ్చిన కాగితం తాకినందువల్ల అంటుకున్న పాపం దులుపుకోవటానికి అతడిని నకసిక పర్యంతం పరీక్షగా చూస్తూ అన్నది స్వర్ణమంజరాదేవి ఎన్నాళ్ళు కూర్చుంటావేలాగా అప్రయోజకపు ఆడదానికి మల్లె ఎందుక ఆ కులపాంస కురాలి కోసం అంత బెంగా అంతకు మించిన అంధకత్తును తీసుకొస్తాను చూడు దూకుడుగా మాట్లాడేసి నిష్కమించింది అమ్మ ధోరణే ఇంత అనుకుంటూ పక్క మీద వాలాడు ఆలోచనలు భార్య బిడ్డల చుట్టూ తిరుగుతుండగా నాన్న సరోజ పిలుపు విని బైబిల్ చదువుకుంటున్న విలియంస్ తలెత్తాడు ఏమిటమ్మా ఇవాళ శిరీష్కు ఎలా ఉన్నది అని అడిగాడు ఆమె తల నిమురుతూ నాన్న ఒక్కసారిగా అతడిని చుట్టివేసి బావురమన్నది సరోజ శిరీష్ బ్రతికేటట్టు లేడు నాన్న ఏం చేయగలం తల్లి మన అదృష్టం ఎలాగున్నదో ఏడ్చి ఏం సాధించగలం చెప్పు ఏడుపు మాని విలియమ్స్ వదనంలోకి సూటిగా చూస్తూ అడిగింది సరోజ అంతేనే నాన్న అదృష్టానికి దురదృష్టానికి వదిలేసి మనం ఇలా చూస్తూ ఊరుకోవాల్సిందేనా పిచ్చి తల్లి మానవ మాతృలందరం చేస్తున్న పని అది కదా అంతకు మించి ఏం చేయగలం అయితే రేపటి నుంచి డాక్టర్ను కూడా రావద్దని చెప్పండి అంటూ వెనుతిరిగింది ఆమె వెంటనే అనుసరించి వెళ్ళి శిరీష్ ఉన్న శయ్యపై తలా నుంచి రోధిస్తున్న ఆమె తలపై చేయి వేస్తూ అడిగాడు విలియమ్స్ ఏమిటమ్మా సరు ఎన్నడూ లేనంత చికాకుగా ఉన్నావి వేళలువు నువ్వు నీ బిడ్డకు నేను వైద్యం కూడా చేయించలేనా తల్లి ఎందుకు నాన్న వైద్యం అశ్రుదారుల ప్రవహిస్తున్న వదనాన్ని ఎత్తి అడిగింది మన అదృష్టం ఎలా ఉంటుందో అలాగవుతుంది మధ్యన డాక్టర్ ఏమి చేయగలడు జాలిగా మందహాసం చేస్తూ అన్నాడు విలియమ్స్ నీకు చాలా కోపంగా ఉన్నట్టుంది బిడ్డ నాపైన సరోజ శోకవేగం హెచ్చింది కోపం కాదు బాధ ఈ కడుపు బాధ ఏమని వర్ణించను కేవలం అదృష్టం మీద వదిలేయకుండా మీ ప్రయత్నం మిమ్మల్ని చేయమంటున్నాను అదృష్టాన్నే కేవలం నమ్మేవారైతే ఆ రోజున నా అదృష్ట దురదృష్టాలకు నన్ను వదిలేయకుండా తల్లి తండ్రి లేని దిక్కులేని దాన్ని ఎందుకు చేరదీసి పెంచారు ఆమె బాధనంతను ప్రస్ఫుటం చేస్తున్న ఆమె మాటలను వింటూ జాలిగా నిట్టుచ్చాడు విలియమ్స్ మన చేతిలో ఉన్న ప్రయత్నం మనం చేస్తాం కానీ పరాధీనమైన విషయంలో ఎంతకని ప్రయత్నం చేయటం తల్లి నువ్వే చెప్పు భార్యాభర్తల మధ్య కలతలు రాకుండా ఉండాలే కానీ వస్తే అవి ఒక పట్టాన పోవు అందున ఇతరుల ప్రమేయం అధికారం చేస్తుంటే ఇక నా ఓటి వాళ్ల ప్రయత్నాలను పనిచేస్తాయి శ్రేయోభిలాషులమై ఏమి చేయబోయినా అది స్వార్థంగానే కనపడుతుంది అవతలి వారికి ఏవో నానా నాకదంతా తెలియదు ఆ ఇతరులకే మా అత్తగారికి మీరొక జాబు వ్రాయండి ఏ దైవమైనా ఆమె మనసు చేయవచ్చు తండ్రిని చూడనదే శిరీష్ దక్కడు శిరీష్ లేకపోతే శిరీషే లేకుంటే ఇక నేను ఉండను నాన్న వాడు లేనిదే నేను బ్రతకను నేను బ్రతకను ఒక్కసారిగా గొల్లుమన్నది సరోజ పడి ఉన్న బిడ్డను చూచుకుంటూ అలాగే తల్లి అలాగే తప్పకుండా ప్రయత్నిస్తాను చిన్ననాటి నుంచి నిన్ను పెంచిన ప్రేమతోనే ఈ పని చేస్తాను భావబంధాలను వదిలించుకోవాలనుకున్న బలంగా పెనవేసుకుపోయిన ఈ పాసాలు వదలవని ఇప్పుడే తెలుసుకున్నాను నాలో ఇంకా ఎహలోక మమతాను లేకుంటే ఈనాడి కన్నీళ్ళెక్కడి నుంచి వస్తున్నాయి అన్నాడు తాను కన్నీరు వత్తుకుంటూ అమ్మా మన ముఖ్య పరిచారిక కుంతి మరణావస్థలో ఉన్నది తమతో ఒక్క మాట చెప్పాలట వేయి కండ్లతో ఎదురు చూస్తున్నది దాసి తెచ్చిన వార్త విని క్షణకాలం విస్మయం చెందింది స్వర్ణమంజరి ఎక్కడుంది కుంతి అని ప్రశ్నించింది కనుబొమ్మలు చిట్లిస్తూ అయినా అది నాకు చెప్పే మాట ఏముంటుంది ఏమో తెలియదమ్మగారు కుంతి తన ఇంట్లోనే ఉన్నది ఈరోజు గడవదని వైద్యుడు చెప్పాడట అయితే దానింట్లో ఉంటే నాకెలా చెప్తుందట తీక్షణంగా ప్రశ్నించింది చిత్తం తమరే పూర్తి చేయటానికి ధైర్యం చాలక అసంపూర్తిగా వదిలివేసింది నేనే దానింటికి వెళ్లాలంటావు నిప్పులు కురిపిస్తూ అడిగింది తలవాల్చి మౌనంగా నిలబడింది దాసి అసంభవం గది లేటంత కోపంతో అరిచింది స్వర్ణమంజరి ఒక దాసి దానింటికి నేను వెళ్ళటమా నీకేమైనా మతిపోయిందా పో ప్రాణాలు దక్కిందే చాలన్నట్టు ఆమె సమక్షం నుండి పరిగెత్తిపోయిన దాసి పది నిమిషాలలోనే తిరిగి వచ్చింది ప్రాణాలు అరిచేత పెట్టుకుని అమ్మగారు క్షమించండి అది ఒకటే గోల పెట్టేస్తుంది తాముతో ఆ ముక్క చెప్పనిదే దాని ప్రాణాలు పోవట విసుగ్గా చూచింది స్వర్ణమంజరి నేను చెప్పానని చెప్పి గుమస్తాకు చెప్పు బోయిలాను కబురంపి మన మేన తీసుకువెళ్ళి అందులో ఎక్కించి కుంతిని ఇక్కడికే తీసుకురా చిత్తం అరగంట అనంతరం కుంతిని తీసుకువచ్చిన మేన స్వర్ణమంజరీదేవి కళ్ళెదుట ఉంచబడింది కుంతిని బయటకు తీసి పరుండబెట్టి మీరంతా ఇక్కడి నుంచి కొండి మళ్లీ కబురంపే వరకు వీధి చావుడిలోకి కూర్చోండి ఆజ్ఞాపించింది స్వర్ణమంజరి ఆజ్ఞ వెంటనే అమలు జరిగింది ఏమిటి కుంతి ఎలా ఉన్నది నీ ఒంట్లో చిరకాలంగా సేవిస్తున్న పరిచారికను సానుభూతితోనే యోగక్షేమాలు అడిగింది స్వర్ణమంజరి అవసాన దశలో దాని కనుల వెంట నీరు తిరిగింది రెండు చేతులతో నమస్కరిస్తూ తల్లి తమరు క్షమించాలి ఒక కొద్ది నిమిషాలలో నా ఈ కట్టె వెళ్ళిపోతున్నది ఆయాసంతో రొప్పుతూ మెల్లమెల్లగా మాట్లాడసాగింది కుంతి ఇంతకాలం ఈ ఘోర సత్యాన్ని విషం మింగినట్లు మింగి నాలో దాచుకున్నాను ఎన్నడు ఎక్కడ ఎవరికీ చెప్పనని పెదబాబు గారికి ఎదుట ఆనాడు ప్రమాణం చేశాను అబ్బా అంతలో బాధతో మెళకలు తిరిగింది ఏమిటి ఆ రహస్యం క్షమించండి ఆ అవసాన దశలో కూడా స్వర్ణను చూచి పెదిరిపోతూనే ఉన్నది కుంతి చిన్నబాబు గారు ఎవరు మన మాధవబాబు గారా అవును తల్లి ఏమిటి తమ బిడ్డ కాదు ఏమిటి నువ్వు పేలేది స్వర్ణమంజరి ఒక్కసారిగా ఉరిమింది నిజమే తల్లి తమ సంతానం కాదు ఆ బాబు చీ నోర్ము రోగంతో చచ్చే ముందు సంధించిందనుకుంటున్నాను చేదరించుకుంది స్వర్ణమంజరి కాదు తల్లి కాదు అంతవరకు గుప్పటలో భద్రంగా దాచిన ఒంటిపేట బంగారు హారాన్ని చేయి విప్పి యజమానురాలికి చూపెడుతూ అన్నది కుంతి ఇదిగో ఆనాడు ఆ రహస్యం దాచినందుకు పెదబాబు గారు నాకిచ్చిన బహుమానం ఆహారాన్ని చేతులకి తీసుకున్న స్వర్ణమంజరి నేను ఒక్కసారిగా జలధరించింది ఏమిటో అంతా అయోమయంగా భయంకరంగా అనిపించింది ఆ స్వర్ణహారం తన భర్తడే ఏమిటి ఆ రహస్యం నీరస్వరంతో ప్రశ్నించింది సయ్యను దీకి వచ్చి చెంత నేలపైననే చితికిల పడుతూ ఓర్పుగా వినండి తల్లి ఆనాడు ముందు మీకు పుట్టిన అందరి బిడ్డల మాదిరిగానే ఆ శిశువు పుట్టాడు బలహీనంగా మరి కొద్దిసేపటికే మరణం తధ్యమనే విషయాన్ని స్పష్టం చేస్తూ తర్వాత తర్వాత ఆ బిడ్డ మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏడవలేదు అప్పటికే ఆవసాన దశలో ఉన్నాడు కానీ కానీ త్వరగా చెప్పు తిరిగి నేను భోజనం స్నానం చేసుకుని వచ్చేసరికి బలమైన అందమైన బిడ్డ ఉన్నాడు ఊయలలో కుంతి అవును తల్లి ఆవేశపడకండి బాగా గుర్తు చేసుకోండి ఆ రోజున ఆ మాట నేను పైకి అనుబోయాను కానీ అక్కడే ఉన్న అయ్యగారు నన్ను గదిమి పూజ గదిని శుభ్రం చేయమన్నారు అవును నీరసంగా అంగీకరించింది స్వర్ణ ఆనాటి సంఘటనను మనం చేసుకుంటూ అదేమిటి బాబును ఎక్కడ ఈవెళ్లారు అని తాను ప్రశ్నించిన దానికి ఈ బిడ్డనైనా బ్రతికించమని నా ఆరాధ్య దైవానికి చూపి వేడుకున్నాను స్వర్ణ అన్నాడు భర్త పూజా గృహంలోకి తీసుకువెళ్ళి అపవిత్రం చేశారా తన ప్రశ్న చిరునగవతో అన్నాడు భర్త ఈ ఆచార అనాచారాలు మనం సృష్టించుకున్నవి కానీ దైవానికి లేవు పసిపాపలు పరమాత్మతో సమానమని నీకు తెలియదా కాదు తన అడ్డు సవాలు అది కుంతి మందిరాన్ని బాగా కడిగి శుభ్రం చేసిరా తన ఆజ్ఞాది చిత్తం పోవోతున్న కుంతి క్యార్ క్యార్మంటూ తన పక్కలో ఏడుస్తున్న బిడ్డను చూసి శయ్య దగ్గరకు ఆనందంగా పరిగెత్తుకు వచ్చింది చంటిబాబు ఏడుస్తున్నారే అంటూ బిడ్డను చూస్తూనే సందేహంగా ఏమో అనబోతున్న కుంతిని మధుసూదన్ రావు అసహజ స్వరంతో వారించాడు పోయి చెప్పిన పని చేయి ముందు బిడ్డను లాలించటానికి అమ్మగారిని చూచుకోవటానికి మరో దాదిని పంపించు అంటూ కుంతిని అక్కడి నుండి పంపేశారు గుర్తు వచ్చింది అమ్మగారు ఆనాటి సంఘటనను తలచుకుంటూ కంపించిపోతున్న స్వర్ణమంజరి కుంతి ప్రశ్న విని ఈ లోకంలోకి వచ్చింది బరువుగా మూలికింది స్వర్ణ ఆ తర్వాత అసలేం జరిగిందంటావు ఏమో తల్లి ఏం జరిగిందో వివరం నాకు తెలియదు కానీ వెంటనే అయ్యగారు నన్ను తమ గదికి పిలిపించి నేను గ్రహించిన విషయం మరెక్కడా జన్మలో చెప్పవద్దని ప్రమాణం చేయించి కానుకగా ఆ హారాన్ని బహుకరించారు నివ్వెరుపాటుతో అచేతను రాలై కళ్ళప్పగించి చూడసాగింది స్వర్ణమంజరి అమ్మా కుంతి తిరిగి చెప్పసాగింది ఇంతకాలం భరించి మోసిన విషయాన్ని ఇక ఈ చావులో మాత్రం ఎందుకు బయట పెట్టానంటారా చినబాబు ఏ ఇంటి బిడ్డ అయినప్పటికీ ఈ వంశదీపం అయ్యారు ఆయనను నా చేతులతో పెంచి పెద్ద చేశాను కానీ ఇప్పుడు ఆయన బ్రతుకు చూస్తుంటే నాకు ఎంతో బాధగా ఉన్నది అందుకే ఈ విషయం చెప్పి మరీ చచ్చిపోతే అబ్బాయి గారి జీవితం ఏమైనా బాగుపడగలదనే ఆశతో చెప్పాను అంతే క్షమీం పూర్తి కాకుండానే కుంతి ప్రాణాలు ఆనందంలో లీనమైపోయాయి స్వర్ణమంజరీ దేవులు ఏదో తెలియని బాధ అంకురించి దహించి వేస్తున్నది దిక్కు తెలియక కత్తం తోచక బాధపడుతున్నదామె నిత్యం దుమదుమలాడుతూ అందరిపైన అధికారం చేస్తుండే ఆమె ఒక్కసారిగా ఎందుకంత నీరసమై స్వాతికూరాలైపోయిందో ఎవరికి అంతుపట్టటం లేదు ఎంతో శ్రద్ధగా స్వంత ఖర్చులపై కుంతికి అంత్యక్రియలు జరిపించిన ఆమె ఉదారబుద్ధిని అందరూ వేనోళ్ల శ్లాఘించారు ఎంత కోపంగా ఉన్నా అమ్మగారు దయాహృదయలు మనకు గారి గొప్పతనం అర్థం కాలేదు అనుకున్నారు అందరూ భగవంతుడా ఏమిటి అగ్నిపరీక్ష నా కుమారుడు నా కుమారుడు కాడా మరి ఎవరు రోధిస్తున్న అంతరాంగాన్ని తిరిగి తానే జోకొట్టి ఊరట చెందింది కాదు చనిపోయే ముందు సంధించి మతిపోయి కుంతి ఏమేమో వాగింది అంతే ఒకవేళ కాకుంటే మాత్రం ఇప్పుడు మించిపోయిందేముంది రహస్యం తెలిసిన కుంతి లేనే లేదు కదా మరెవరికీ తెలిసి ఉండదు తెలిస్తే విషయం ఇదివరకే బహిరంగమైపోను అంచేతి నేను నిశ్చింతగా ఉండవచ్చు మనసు ఊరట చెందపోయే సమయానికి ఏ మూల నుండో ఆమె సనాతన భావాలు తలెత్తి ప్రశ్నించేవి ఇంతకు నీ కుమారుడనబడుతున్న వాడి కులమేమిటో మతమేమిటో బొత్తిగా అనామకుడిని నీ కుమారుడని సరిపెట్టుకోవలసిన దుర్గతి పట్టిందా స్వర్ణ భావాలతో పిచ్చెత్తిపోయి కూర్చున్న స్వర్ణమంజరి చేతికి ఎక్స్ప్రెస్ లెటరు తెచ్చి ఇచ్చాడు నౌకరు దానిలో ఇలా ఉంది దేవి నమస్కారాలు ఒక్కసారి గతాన్ని నెమరు వేసుకోండి బహుశా విలియమ్స్ అనే వ్యక్తిని మీరు మర్చి ఉండరు ఆ విలియమ్స్నే ప్రస్తుతం వ్రాసేది క్రోధాసహ్యాలు కొని తెచ్చుకోకుండా శాంతం చదవండి మనసులో ఒక్క విషయం మాత్రం మరుగకుండా గుర్తించుకోండి ఈ లేఖ వ్రాయటంలో నా స్వార్థం స్వలాభం మాత్రమేనా లేవు కేవలం మీ యొక్క మీ కోడలి యొక్క శ్రేయస్సును కాంక్షించి మీ కుటుంబంపై అభిమానం కొలది మాత్రమే రాస్తున్నాను మంజరీదేవి ఉత్తమ కుల సంజాతనని సంపన్న గృహిణనని మీకు అతిశయం అధికం అనటానికి సాహసిస్తున్నాను తన విలువ తాను తెలుసుకునే ఆత్మగౌరవం వ్యక్తికి మంచిదే కానీ అహంకారం మాత్రం అవంచనీయం అది సర్వనాశన హేతువు మహాపతివ్రతననే అభిజాతం మీలో మెండు కానీ సంసార రథం సాగిపోవటానికి అదొక్కటే చాలదమ్మా ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకుని పరిస్థితులకు అనుగుణంగా సమన్వయం సాధించి సంయమనం ఏర్పరిచి తన పరివేష్టిత బృందమందరికీ సంతనం కలిగించి తాను సంతోషం పొందటం వివేక లక్షణం నేను ఇంతగా వ్రాయటానికి కారణం ఇతరుల పట్ల ముఖ్యంగా మీ కోడలి పట్ల మీ ప్రవర్తనే మీ కోడలు మీ జాతి మతాలకు చెందినదే అయినా కేవలం అన్యమతస్తుల ఇండ్లలో పెరిగినందుకే మీరు ఆమెను నిరసించి కోడలిగా స్వీకరింపలేకున్నారు కానీ ఇతరుల జాతి కుల మతాలను వృచ్చ చేయగల అర్హత మీకున్నదా అని ప్రశ్నిస్తున్నాను ఈ ప్రశ్నకు సమాధానం కూడా మీకు తెలియదు తెలుసుకోవటానికి మీ భర్తగారి గదిలో ఒక పెద్ద ఎనుపెట్టె ఉండేది ప్రస్తుతంలో కూడా అది అక్కడనే ఉన్నదనుకుంటాను ఆ పెట్టెను ఆ స్థానం నుండి తొలగించి అక్కడి నేలను జాగ్రత్తగా తవ్వి చూడండి మీకు ఒక నూతన విషయం తెలుస్తుంది అటు తర్వాతనైనా మీ హృదయంలో పరివర్తన వస్తుందో మరింత పాషండులైపోతారో దయవెచ్చా జీవితకాలంలో ఏనాడు బయటపెట్టనని నాకు నేను మధుసూధన్ రావు గారికి కూడా చేసిన ప్రతిజ్ఞను కేవలం ఈనాడు మీ శ్రేయస్సు కోరే వెల్లడించవలసి వచ్చింది ఇది అపరాధం అనుకోను ఒకవేళ పొరపాటే అయితే అందులకు ఇహలోకంలోని మీరు పరలోకంలోని రావుగారు కూడా నన్ను మనసా క్షమిస్తారని అనుకుంటున్నాను జాగ్రత్త ఆ ప్రదేశాన్ని తవ్వి చూసే సమయంలో పరులెవరూ చెంత ఉండరాదు సెలవు విలియమ్స్ రహస్యమా ఏమిటా రహస్యం వెర్రెత్తిపోయింది స్వర్ణమంజరి భర్త మరణానంతరం మూయబడిన ఆ గదిని ఇంతకాలానికి తెరిపించింది స్వర్ణమంజరి నౌకరులు ఆశ్చర్యపోయారు భర్తపై ఎంత క్రోధమో అతడు నివసించిన ఆ గదిపై కూడా అంతే కినుక ఆమెకు ఈ ఇనుప పెట్టే బీరువా ఆ గోడవారాకు జరిపి గదిని శుభ్రంగా దులిపి కడిగి శుభ్రపరచండి అన్నది దాసీలతో చనువుగల దాసి ఒకతే ధైర్యం చేసి అడిగింది అమ్మగారు ఇప్పుడు గది అవసరమేమిటి ఒక క్షణం ఆలోచించి అన్నది స్వర్ణమంజరి నా భర్తగారి జీవితం ఈ గదిలోనే గడిచిపోయింది నాకు ఇక శేష జీవితం ఇందులోనే గడపాలని ఉన్నది అమ్మగారు మహాపతివ్రత దాసీలందరూ తమలో తాము భక్తి శ్రద్ధలతో చెప్పుకున్నారు అర్ధరాత్రి అందరూ నిద్రించిన పిమ్మట ఆ గదిలో చేరి తలుపులు బిగించుకున్నది విలియమ్స్ సూచించిన నేలను తవ్వుతుంటే ఎన్నడూ పనిచేసి ఎరుగని ఆమె హస్తాలు దేహము విపరీతంగా అలసిపోయాయి స్నానం చేసినట్లు కారిపోసాగా ఈ స్వేద బిందువులు అయినా మనసులోని పట్టుదల ఆమెను అలసట దరిచేరనీయలేదు అరగంటసేపు తవ్వగా గుణపానికి ఏదో కంగును తగిలినట్లయింది గుండె గుబిల్లమన్నది స్వర్ణమంజరికి జాగ్రత్తగా చూస్తూ మెల్లగా మరొక ఇరవై నిమిషాలు తవ్విన అనంతరం ఒక రెండు చదరపు అడుగుల వైశల్యం గల ఒక పెట్టె దొరికింది గుణపం పక్కన పెట్టి పెట్టెను కొద్ది శ్రమతో పైకి తీసింది కాని అది విప్పి చూడటానికి ఆమెకు ధైర్యం చాలలేదు తవ్వినప్పుడు కంటే అధికంగా చెమటతో తడిసిపోసాగింది సరే ఇంతవరకు వచ్చిన తర్వాత ఇంకా సందేహం దేనికి కొలదిసేపటికి తనకు తానే ధైర్యం చెప్పుకుని ఆ పెట్టెతాళాల్ని పగలుగొట్టి తెరిచింది అందులో మరొక చిన్న అందమైన నగిషి దంతపు పెట్టే ఆశ్చర్యాన్ని అణుచుకుంటూ దానిని కూడా తెరిచి స్వర్ణమంజరి నేత్రాలు విపరీతంగా చలించాయి స్వర్గీయుడైన మధుసూదన్ రావు డైరీలు మూడు ఉన్నాయి అందులో వాటిని అందులో అంత భద్రంగా దాచవలసిన అవసరం ఏమి కలిగిందో తెలియక కుతూహలంగా తిరగవేయసాగింది మరి పాతవి పంతొమ్మిది వందల నలభై రెండు నలభై మూడులలో పుస్తకాలవి శ్రద్ధగా ఒక్కొక్క పేజీయే తిరగవేస్తున్న స్వర్ణమంజిరికి అది కథో నిజమో తెలియలేదు స్వర్ణ ప్రపంచం గిరిగిరా తిరగసాగింది పంతొమ్మిది వందల నలభై రెండు జనవరి ఏడు రాత్రి ఏడు గంటలకు స్వర్ణ మగపిల్లవాడిని ప్రసవించింది నేను భయపడినంతా అయింది ఇదివరకు పుట్టిన సంతానం అందరూ మరణించే భూమిపై పడ్డారు కానీ ఈసారి శిశువు ప్రాణాలతో జన్మించాడని దాది చెప్తే పొంగిపోయాను డాక్టర్కు ఆ సంతోషంలో వంద రూపాయలు బహుకరించాను కాని దైవం నన్ను పరిహసించాడు బిడ్డను కనులారా చూచుకు సంతోషించుదామని వెళ్ళిన నా గతి అబ్బా పగవాడికి కూడా వద్దు శిశువు అప్పటికే మృతుడై ఉన్నాడు ఇంకా ఎవరు గమనించలేదు స్వర్ణమంజరి స్పృహ లేకుండా పడి ఉన్నది నేను దారి తోచక తల్లడిల్లిపోయాను అసలే నీరసంగా ఉన్న స్వర్ణ ఈసారి కూడా సంతానం దక్కలేదన్న సత్యాన్ని గుర్తించితే మరి బ్రతకదు అందుకే నా స్వర్ణ ప్రాణాల కోసం చేయరాని పనిచేశాను నా ఆప్తమిత్రుడు విలియమ్స్కు అంతకు ముందు రోజునే పుట్టిన కుమారిని తెచ్చి స్వర్ణ పక్కలో ఉంచి మృత శిశువును విలియమ్స్కు ఇచ్చాను విలియమ్స్ వినోలియాలు మానవ మాతృలు కారు దేవతలు జన్మ జన్మలకు వారికి నేను రుణపడి ఉంటాను జనవరి ఎనిమిది నాకు విలియమ్స్ దంపతులకు మినహా మరెవరికీ తెలియదనుకున్న రహస్యాన్ని దాది కుంతి డాక్టర్ పారిజాతం కనిపెట్టారు అయితే ఎవరి బిడ్డో మాత్రం వాళ్లకు తెలియదు కుంతి చిన్ననాటి నుండి ఇంటిని వదలకుండా ఉన్న పరిచారిక పర్వాలేదు అయినా ఎక్కడ రహస్యం వెల్లడించవద్దని బంగారు గొలుసు బహుకరించాను కానీ డాక్టర్ విషయమే అనుమానంగా ఉన్నది నా పెళ్ళినాటి ఉంగరాన్ని స్వర్ణ స్వయంగా నా వేలికి తొడిగిన ఉంగరాన్ని లంచంగా కోరింది గత్యంతరం లేక ఇచ్చాను స్వర్ణ కోసం వంశాంకురం కోసం చేయరాని పనులన్నీ చేస్తున్నాను జనవరి పదిహేడు ఆకు మరి సంతాన ప్రాప్తి ఉండబోదని డాక్టర్ చెప్పాడట వారి దుఃఖం ఏమని వర్ణించను అజ్ఞానుడనై నా స్వార్థం కోసం ఆ పుణ్యదంపతులకి ఎంత అన్యాయం చేశాను దేవుడు నన్ను క్షమిస్తాడా సంతోషంగా ఉండవలసింది పోయి అట్లా ఉన్నారేమని స్వర్ణ మాటిమాటికి గుచ్చిగుచ్చి అడుగుతున్నది ఏం చెప్పగలను జనవరి పద్దెనిమిది నా పాపం బద్దలయ్యే రోజులు వచ్చినట్లున్నాయి తెలిసి తెలిసి బుద్ధిపూర్వకంగా నేనే పాపము చేయలేదు ఆయన ఎందుకు దైవం నన్నేలా రబ్బపు కోతలను గురి కావిస్తున్నాడు ఇవాళ చిరంజీవి నామకరణ మహోత్సవం ఎంతో సంతోషంగా ప్రారంభమైంది సాయంకాలం నాపై నాకే అసహ్యం జనించగల సంఘటన జరిగింది నా దగ్గర తీసుకున్న నవరత్నాంగుళేయాన్ని పారిజాతం వేలుకి పెట్టుకుని వేడుకలకు హాజరైంది అది గమనించిన స్వర్ణకు నాపై అతి నీచమైన అనుమానం కలిగింది చీ స్వర్ణకు ఎన్నో విధాల నచ్చచెప్పవలసి వచ్చింది జనవరి పంతొమ్మిది నా రహస్యం కాపాడినందుకు ప్రతిగా తనను రెండవ భార్యగా స్వీకరించమని పారిజాతం తన నీచ కోరికను వెల్లడించింది చీ ఇది ఒక ఆడదేనా నా స్వర్ణ కోసం ఏమైనా చేస్తాను అలాగే నా స్వర్ణ కోసమే ఈ నీచ కార్యాన్ని మాత్రం చేయను నేను ఏకపత్ని వ్రతుడను నాకు పరిస్థితి వ్యామోహం అంటే అసహ్యం అదే చెప్పాను పారిజాతానికి దాని కోరిక మాత్రం విడవలేదు ఆరు నెలలలోగా నిర్ణయం చెప్పమన్నది ఇంత బ్రతుకు బ్రతికి నా ఒక్కనాటి జీవితంలో వెయ్యోవంతైనా కాని ఈ హీనురాలికి భయపడవలసి వస్తున్నది చచ్చా ఏది దారి కొన్ని నెలలు పుటలు త్వర త్వరగా తిరిగిపోయాయి మే ఇరవై ఎనిమిది పాపం విలియన్స్ దంపతులు రంపపు కోతను అనుభవిస్తున్నారు బాబును కంటితో చూచుకోవటానికి కూడా వాళ్లకు లేదు కదా వాళ్లకు ఎంతో అన్యాయం చేశాననే బాధ దహించి వేస్తున్నది అటు పారిజాతం నన్ను మరొక వంక పిశాచి అయి పీడిస్తున్నది ఇటు రహస్యం బయల్పడగలదనే బాధ అటు స్వర్ణకు చిన్న అపచారం కూడా చేయలేను అందున స్వర్ణ ఇప్పుడు మళ్లీ గర్భవతి ఆమెకు వేసమంతైన వేదన కలుగరాదు కన్నీటి కాలువలను తుడుచుకుంటూ పేజీలు తిప్పసాగింది డైరీలు చదువుతున్న స్వర్ణమంజరీదేవి జూన్ పద్దెనిమిది ఆరు నెలలు గడువు పూర్తయింది నా తుది నిర్ణయం ఈ రోజుననే చెప్పి తీరాలంటూ ఫోన్ చేసింది పారిజాతం చచ్చా నా ప్రాణం విసిగిపోయింది నేను ఎన్నుడు ఎవరికి అపకారం అన్యాయం చేయకపోయినా ఎందుకీ పారిజాతం ఇలా నాకు అపకారం తలపెట్టింది ఎవరి తాపత్రయం వారు పడక ఇతరుల జీవితాలలో కూడా ఆడుకోచూస్తారందుకు ఈ దుష్టమానవులు అందుకే దాని పాపమో నా పాపమో ఈరోజు బద్దలవ్వాలనే నిర్ణయంతో ఊరి చివరి కొండ మీద కూవలకు రమ్మని చెప్పాను ఆఖరి నిమిషం వరకు ఆలోచిస్తూనే ఉన్నాను స్వర్ణకు అన్యాయం చేయటం కంటే ప్రాణాలకే తెగించటం మంచిదనుకున్నాను అందుకే విజయ గర్వంతో వయ్యారాలతో ఆలయంలో నన్ను కలుసుకోవలసి వచ్చిన పారిజాతం మరి తిరిగి వెళ్ళలేదు ఈ రోజుతో నేను హంతకుణ్ణి భగవాన్ వంశం నిలుపుకోవటానికి కట్టుకున్న భార్య సంతోషానికి ఒక చిన్న అకార్యం చేసినందుకు ఎన్నిసార్లు దారితప్పి నడవవలసి వస్తున్నది ఇక నా జీవితం అనుమానమే నేను చేసిన పనిని ఒక వ్యక్తి చూచాడు పేరు కమలకాంత్ అట ఈ పరిసరాలకు నూతనుడట నిరుద్యోగి అట నిజమో ఆబద్ధమో తెలియదు తాను చూసిన విషయాన్ని ఎవరికీ చెప్పనని అటువంటి వాడిని కానని అన్నాడు అయినా నా పరిధిలోనే ఉంచుకోవటం మంచిదని తీసుకువచ్చి నా దగ్గరే ఉద్యోగంలో బంధించాను జూన్ ఇరవై ఆరు పోలీసు సూపర్నెంట్ వచ్చాడు నాపై అనుమానం ప్రకటిస్తూ అన్నిటికీ తెగించేశాను కానున్నది కాకమానదు అనే విరక్తి ఆవరించిన దైవ్యంపై భారం వేసి ఆత్మరక్షణార్థం నా ప్రయత్నం నేను చేశాను ఆఫీసర్ని డబ్బుతో లొంగతీసి హత్య విషయం రూపమాపించేశాను అమ్మయ్య ఇప్పటికి ప్రాణం కుదుటపడింది జూన్ ఇరవై ఏడు నా భ్రమే కానీ ఇక బహుశా ఈ జీవితకాలంలో నా ప్రాణానికి కుదురు శాంతి లభ్యం కావు స్వర్ణకు నాకు మధ్య పూడని ఆగాధాలు నిలిచాయి నేను జారుడనని హంతకుడనని ఆమె దూషిస్తుంటే వినలేకపోయాను మాధవ్ జన్మరహస్యం స్వర్ణకు చెప్పివేయాలనుకున్నాను కానీ మళ్లీ ధైర్యం చాలలేదు స్వర్ణ ఎంత పట్టుదల మనిషి అంటే ఈ పనులు తన కోసమే చేశానంటే నమ్మదు ఎంతమాత్రం నమ్మదు మరేదో కారణాన్ని ఊహించి నిష్కారణంగా ఇంకొక లేని సమస్యను లేవనెత్తుతుంది ఆమెకు కులమతాల పట్టింపు జాస్తి ఇంతటి ప్రేమానురాగాలతో పెంచిన బిడ్డను చిటికలో త్యజించగలదు అలాగే జరిగితే మరి మాకు పుత్రసంతానం ఉండదు చదువుతున్న స్వర్ణమంజరి ఉలికిపడింది నేను మాధవుని త్యజించుతానా నా పుత్రుడు కాడు భగవాన్ ఇంతకాలం తెలియని ఈ రహస్యం ఇప్పుడు ఎందుకు తెలియాలి వెర్రి ఆవేశంలో ఆ డైరీలన్నీ ఒక్కొక్క పేజీయే కసిగా చింపి కాల్చి భస్మం చేసింది ఆ భస్మరాశిను చూస్తూ తృప్తిగా గుండె సవరించుకుంది అమ్మయ్యా ఈ రహస్యం ఇంతటితో సమాధి అయిపోయింది మాధవుని ఎన్నటికీ వదులుకోలేదు వెనుక మాత్రం వదులుకున్నానా లేదు కోపగించాను అంతే ఇంకా ఈ రహస్యం తెలిసినవాడు విలియమ్స్ ఉన్నాడు కాని అతడు అలా బహిరంగం చేసేవాడైతే ఏనాడో చేసి ఉండను అతడలా చేయడు విలియమ్స్ నిజంగా దేవుడు వినోలియా ఏ లోకాలో ఉన్నావు తల్లి నాకు పుత్రదానం చేసి నా బదులు నీవు శోకాననుభవించిన త్యాగమైవి స్త్రీలోకానికే ఆదర్శప్రాయవు జన్మ జన్మలకు నీకు రుణపడి ఉంటాను భర్త కోసం త్యాగం చేయగల స్త్రీ భర్తను సంతోషపెట్టగల స్త్రీ స్త్రీ కానీ ఛీ నేను ఒక స్త్రీనేనా ఎందుకు నా బ్రతుకు మహాత్ముడైన భర్త ఔన్నత్యాన్ని గుర్తింపలేకపోయాను అర్థం చేసుకోవటానికి అనుమాత్రమైన ప్రయత్నింపకపోగా అతి నీచపు అనుమానాలతో అవమానించి ఆయన అంతర్యాన్ని రప్పపుకోతను గురికావించాను అంతటి ఉత్తమ త్యాగమూర్తిని ప్రేమదేవుని మానసింగ హింసించి ఇటు నాకు అటు బిడ్డలకు కూడా జీవితాంతం దూరం చేశాను నా సుఖం కోసం తాపత్రయపడ్డ వ్యక్తికి భర్తకు నేనిచ్చిన బహుమానం అది చి నేను పొందిన సుఖమేమిటి ఇతరులకు అందించిన సుఖమేమిటి నేను ఏడుస్తున్నాను ఇతరులను ఏడిపిస్తున్నాను అయ్యో ఏది నాకు దారి సోకించి శోకించి తనకు తానే ఓరడి సయ్య చేరిన స్వర్ణమంజరికి మానతి మంచం ఖాళీగా వెక్కిరిస్తూ కనిపించింది ఇల్లంతా చూసింది లేదు బళ్ళపై ఉత్తరం అమ్మా క్షమించు అన్నయ్య ఎలాగూ క్షమిస్తాడు నాకు తెలుసు యువతరం వాళ్ళం మా భావాలు వేరు మా ఆశలు వేరు మా సాహసాలు కూడా ప్రత్యేకమైనవే కష్టాలు తొలగించుకుని ఆనందంగా జీవించాలని నా కోరిక కష్టం కలగడం కర్మే కానీ తొలగించుకోవటానికి యత్నం కావాలి నువ్వు మాత్రం కష్టాలకు కష్టాలు అధికం చేస్తున్నావు దానిని అన్నయ్య భరించినట్టు నేను భరించలేను భర్త ఉండగానే లేనట్టు బ్రతికిన నీకు పెళ్లి అయినా భర్త సంసారం అంటే ఏమిటో తెలియకుండానే వైదవ్యం పొందిన నా బాధ అర్థం కాదు అసలు నీవు ఆ దిక్కుమాలను పెళ్లి చేసినప్పుడే నాలో సాహనం కలగనందుకు చింతిస్తున్నాను నాకు నచ్చిన యువకుడు మన కొత్త మేనేజర్ కాంతారావుతో దైవ సన్నిధిలో నేను మళ్లీ వివాహం చేసుకున్నాను అతడి జాతి కులం వగేరాలు నాకు అనవసరం కనుక నీకు కూడా చెప్పలేదు కానీ నీవు శ్రమించగలిగితే త్వరలోనే సుమంగిలిగా భర్తగారితో కలిసి నీ దర్శనం చేసుకుంటాను నీ ఆశీర్వదములు కోరుతూ కుమార్తె మాలతి ఎంత పని చేశావు మాలతి కొయ్యబారిపోయింది స్వర్ణమంజరి కింగ్ కర్తవ్యం మూడయ్యి నిలిచిన ఆమెకు తెలియకుండా నవ్వు పెదవులపై నిలిచింది ఎంతో జాగ్రత్తగా అన్నీ చూచుకుంటున్నాననుకున్న తనను ఒక్కసారిగా గుడ్డిదాని చేసి జారిపోయింది మాలతి ఆ కాంతారావుతో ఎప్పుడు స్నేహం చేసిందో ఇద్దరు ఎక్కడ కలుసుకుని మాట్లాడుకునేవారో ఇసుమెంతైనా తాను కానలేకపోయింది ఇంతటి కట్టుదిట్టాలు గల ఉన్నత కుటుంబాలలో పుట్టి పెరిగిన మాలతి ప్రవర్తన ఇలా వికటించింది అగ్రకుల సంజాతనని గర్విస్తూ కులమత సాంప్రదాయ రక్షణకు పూనుకున్న తన జీవితం ఇంత హాస్యాస్పదమైపోయింది హంతకుడు జారుడు అనుకున్న తన భర్త అంతటి ఉత్తమశీలి తన తనుజుడు క్రైస్తవ బిడ్డ ఇక ఆ క్రైస్తవుల ఇంట పెరిగిన బ్రాహ్మణ సరోజను ఏమనటానికి మాత్రం తాను అర్హురాలు ఈ మూఢ కుల మతాలను పోల్చి త్రోసిపారేసిన ఆ సరోజ విజ్ఞాన వివేకాల ముందు తానే పాటి ఏ వ్యక్తి వెనుక ఏ కులం వెనుక ఏ చేష్ట వెనుక ఏ గాథ దాగి ఉన్నదో ఎవరికెనుక విమర్శించే అధికారం ఎవరికి ఉన్నది గనుక మనిషి ఔన్నత్యానికి గుణం ప్రధానం కానీ కులం కాదు ఆలోచనలతో పరిపక్వ జ్ఞానంతో ఊగిపోయింది స్వర్ణమంజరి భర్త బిడ్డలు కోడలు స్నేహితులు అందరూ ఉత్తములు గుణవంతులు అందర్నీ నేనే దూరం చేసుకున్నాను అయ్యో పాపిష్టి వెక్కి వెకి ఏడ్చింది టీవీ దర్పాలను విస్మరించిన స్వర్ణమంజరి కుమార్తె చేయిచారిపోయిందని జారిపోయిందని తెలిసిన తర్వాత కుమారుడు తనవాడు కాదని గుర్తించిన పెమ్మట ఆమె అహంకారం అణగారి అనురాగం అతిశయించింది ఏమీ తోచని మాధవరావు ఇంటి చుట్టూ ఉన్న తోటలో తిరుగాడుచొచ్చాడు చాలా కాలం అనంతరం ఇవాళే అతడు గది దాటి వెలుపలికి వచ్చి వెలుతురు ముఖం చూచాడు ఆ తోట కూడా తన బ్రతుకులాగే ఆలన పాలన లేక నిర్లక్ష్యంగా పడి ఉన్నట్లు అనిపించింది అతనికి నేలంతా గడ్డి మొక్కలతో ముళ్ళకంపలతో చీదరగా ఉన్నది తగిన సదుపాయం లేక మొక్కలు తీగలు చెట్లు కూడా ముఖం పట్టాయి బలిక పూర్తిగా ఆక్రమించటంతో అప్పటికే కమలా వృక్షాలు చనిపోయాయి స్వర్ణరేఖ దాన్ని నాశ్రయించి అల్లుకున్న మాధవీలత బదని కామయ్యి చావసిద్ధంగా ఉన్నాయి తోటమాలి అప్పుడప్పుడే కొడవలి చేతపట్టి అందరి మేరకు శక్తి వంచనా లేకుండా ముళ్ళకంపాలను డొంకలను బదినికలను నరుక్కుంటూ పోతున్నాడు రోజాలకు నీడ ఎక్కువైపోయటం లేదు చనిపోయిన కమలావృక్షం కింద లేక నాచుపట్టిపోయిన సరోవరంలో వికసించలేక వికసించలేక నీరసంగా పేలగా ఉన్న సరోజాలు దీనంగా చూస్తున్నాయి ఎవరైనా తమను ఉద్రింపకపోతారా అనే ఆశతో ఆ సరోవరం ఒడ్డునే ఇంకా లేత వయసులో ఉన్న శిరీషానికి ఏ పిచ్చి తీగలు అల్లుకోలేదు బదినికలు ఆశ్రయించలేదు అందుకే పచ్చగా ఏపుగా పెరుగుతున్నది ఈ అన్నిటికీ దూరంగా ఏ లెక్క లేనట్టు ఆరోగ్యంగా పెనవేసుకు పెరుగుతూ విరబూస్తున్నాయి మాలతి సూర్యకాంతలు ఎండిపోతున్న రాధామాధవం వాటి దిశ ఆశ్చర్యంగా చూస్తున్నది అన్నిటినీ నిర్లిప్తంగా చూస్తూ కూర్చున్న మాధవరావు ఎక్స్ప్రెస్ జాబు రావటంతో కలవరపడిపోయాడు తెల్లని కాగితం చుట్టూ నల్లని బోర్డరు మధ్యన అక్షరాలు దడదడమనే గుండెలతో చదువుతున్నాడు మాధవ్ రోజా వ్రాసిన ఉత్తరమేనా నీలో చలనం కలిగించలేకపోయిందన్నమాట నీవు వస్తే నీ శిరీష్ నీకు దక్కి ఉండేవాడు ఇక శిరీష్కు నీకు గల ఇహలోక సంబంధం శాశ్వతంగా సమసిపోయిందని వ్రాయటానికి చింతిస్తున్నాను విచారించి లాభం లేదు ముందు కర్తవ్యం ఆలోచించు శిరీష్ చనిపోయిన మరుక్షణం నుండి సరోజ పిచ్చిదైపోయింది మనం కనీ విని ఎరుగని పిచ్చితనమది డాక్టరు సీరియస్ కేసు అంటున్నాడు నీలో ఏ మూలనైనా ఏమాత్రమైనా అనేది మిగిలి ఉంటే అది ప్రదర్శించుకోవలసిన సమయం ఇది ఏనాటికైనా నీవే మారగలవని ఆశించి నేను జోక్యం కలిగించుకోకుండా ఉపేక్షిస్తూ వచ్చాను కానీ పొరపడ్డాను నీలో ఆరంభ సూర్యమే కానీ సాహసం లేదని తెలుసుకోలేకపోయాను ఇప్పటికైనా బాధ్యత గురించి వెంటనే బయలుదేరు ఇంకా జీవితంతో చెరగాటమాడకో సరోజను దక్కించుకో వెంటనే ప్రయాణం కా ఏలకుంటే త్వరలోనే మరొక నల్లంచుల ఉత్తరాన్ని అందుకుంటావు విలియమ్స్ దిక్కుతోచలేదు మాధవరావుకు నిలుచున్న పాటున పరుగులు పెట్టాడు కాని మనసు చేరినంత వేగంగా వాహనాలు గమ్యస్థానాన్ని చేరవు అతడు గమ్యం చేరేసరికి సమయం మించిపోయింది భర్తకు ఆహ్వానమీయటానికి సరోజ శవం ఎదురు వచ్చింది శవవాహకులకు కొద్ది ఎడంగా నడుస్తున్న విలియమ్స్ సరు అని పిచ్చిగా అరిచి ఏడుస్తున్న మాధవరాను పొది పట్టుకున్నాడు ఏడ్చి ప్రయోజనం లేదు మాధవ్ చేతిలో ఉన్నంతకాలం ఉపేక్షించి చేయి జారిన పెమ్మట ఏడవటం మూర్ఖుల లక్షణం కేకలతో మొత్తుకోళ్లతో విచారాన్ని వెల్లడించటం మా పద్ధతి కాదు మన ఆక్రందనలు దూషణ భూషణలు వినిపింపని దూరదూర లోకాల కెరికిపోయిన ఆ మాతాశిశువుల పవిత్రాత్మతులకు అక్కడైన శాంతి లభించాలని నిండు హృదయంతో దైవాన్ని ప్రార్థించు ప్రస్తుతం నీవు చేయగల పని అది ఒక్కటే కన్న కుమార్తె కంటే ఎక్కువగా ప్రేమించి పెంచిన ఆమె మరణానికి కన్నీరైన కార్చడం లేదు విలియమ్స్ అందుకు కారణభూతునైన వాణిని కించిత్ మాత్రమేనా నిందించలేదు సరోజ ఎదలో చిచ్చుపెట్టిన చేతులతోనే ఆమె చితికి నిప్పంటించి ఆకాశానికి ప్రజవ్రెల్లుతున్న ఆ అగ్నిదేవుని నాల్కలను వెర్రిగా చూస్తున్న మాధవ్ హఠాత్తుగా సరు అని గొంతెత్తి ఆరుస్తూ ఆ మంటలోకి దూకేశాడు యోలోకంలో ఉన్న ఆ పిలుపు ఆ ఇల్లాలకి అందవలసిందే బాబు ఏమిటి లేలే తల్లి తట్టి లేపగా నిదుర మేలుకున్న మాధవరావుకు కళ్ళు తిరిగిపోయాయి వెర్రిగా చూడసాగాడు ఏమీ చెప్పలేక ఏమిటంతగా అరుస్తున్నావు పీడకల వచ్చిందా బాబు పోనీలే పీడ పోయింది అన్నది స్వర్ణమంజరీదేవి పూర్తిగా మెలకు వచ్చిన మాధవ్ కలలో వృత్తాంతం తలుచుకుని నిలువెల్లా కంపించిపోయాడు కళ్ళు తిరిగిపోయాయి మనసు పరుగులెట్టింది హృదయం రోధించింది మానవత్వం రేకెత్తింది ఆవేశం అవధులు దాటింది మరిచిన మమతలు మరులుకొన్నాయి సరు గాలివానుకు తట్టుకోలేని లేత మొక్కలాగా అలల్లాడి ఊగిపోయి తూలిపోయాడు అరుస్తూ బాబూ ఏమిటిది శాంతించు తల్లి ఆదుకుని పట్టుకుని ఆపింది పడిపోకుండా ఆక్రోశిస్తూ రెండు చేతులతో ముఖం కప్పుకుని తన కాళ్ళ చింత కూలిపోయిన మాధవను లే బాబూ అని ప్రేమగా లేవనెత్తింది స్వర్ణమంజరి ఇన్నాళ్లకు మళ్లీ ఆ గొంతులో పూర్వపు మార్త్వం మాతృప్రేమ తొణికిసలాడాయి మనమే సంఘాన్ని వెలివేద్దాం భయపడవద్దు త్వరగా వెళ్లి కోడల్ని తీసుకురా బాబు అన్నది కొడుకు కన్నీటిని ఒత్తుతూ అమ్మా అరిచాడు మాధవ్ బిగ్గరగా ఆశ్చర్యానందాలతో మిళితమైన గొంతుతో కలవ నిజము అర్థం కాని అనుమానంతో అవును నాయన అమ్మనే చెప్తున్నాను లేని సుఖం నాకెందుకు లేని సంతోషం నాకెక్కడా నా మూర్ఖత్వాన్ని మర్చిపో పాత అమ్మను కాను ఇప్పుడు కోడలు ఉత్తమశీల త్వరగా పోయి వెంట పెట్టుకుని వద్దాం పదా అమ్మా మాధవరావు ఆశ్చర్యాన్ని కవదులు లేవు అబ్బా ఆలస్యం చేయకయ్యా అంటుంటే మనువుడిని చూసే వరకు నా మనసు నిలవటం లేదు త్వరగా తీసుకొచ్చేయి మాలని తీసుకొచ్చి నా చేతుల మీదుగా వివాహం చేయాలి ఈ గృహాన్ని స్వర్గసీమ చేయాలి పూర్తిగా మారిపోయి అహంకారాన్ని వదిలిన అతి సౌమ్యమూర్తి స్వర్ణమంజుని చూసి విలియమ్స్ పొందాడు ఎక్కువ మాటలు అనవసరం నా తప్పిదాన్ని తెలుసుకున్నాను అందుకే ప్రాయశ్చిత్తంగా నీ క్షమాభిక్ష కోరుకోవటానికి వచ్చాను అన్నా నన్ను క్షమించి నీ కుమారునితో పాటు నీవు కూడా అక్కడికి వచ్చి నాకు సంతోషం కలిగించు నాకు పుత్రదానాన్ని జ్ఞానదానాన్ని కూడా చేసిన దైవాన్ని నువ్వు అంటూ వేడుకున్న స్వర్ణమంజరి అభ్యర్థులను తోసివేయలేకపోయాడు విలియమ్స్ మనుమడిని ఎత్తుకున్న స్వర్ణ ఆనంద పారవస్యంలో మునిగిపోయింది సరోజ మాధవులు పునర్దశాంతంతో పొందిన ఆనందం వర్ణనాతీతం అందరినీ స్వగృహానికి తెచ్చి స్వర్ణమంజరి ఘనంగా పండగ జరిపింది సరోజ మాధవుల మీదులుగా వివాహం జరిగిన నూతన వధూవరుల మాలతి కాంతరావులు వచ్చి తన పాదాలకు నమస్కరిస్తుంటే సుఖీభవా నాకు కాదు నాయన మీరు నమస్కరించవలసింది అడుగో సజీవంగా ఉన్న ఆయనకు అంటూ విలియమ్స్ను అరుగో పైనుండి మిమ్మల్ని ఆనందంతో చూస్తూ దీవిస్తున్న వారికి అని భర్త పటాన్ని చూపించింది స్వర్ణమంజరి ఆ పైన నా కనులు తెరిపించిన దేవత మన ఇంటి లక్ష్మి అదిగో ఆ సరోజుకు నమస్కరించండి అన్నది కోడలిని చూపుతూ భర్తతో కలిసి తనకు నమస్కరిస్తున్న ఆడబిడ్డ మాలతిని లేవనెత్తుతూ చుబుకం పట్టి హాస్యంగా అడిగింది సరోజ వట్టి దన్నాలు లాభం లేదమ్మాయే త్వరలో నాకు కోడలినివ్వాలి ఇంతకాలానికి ఆ ఇంట నవ్వులు సంతోషాలు కోటి ప్రభల తేజంతో వెళ్లి సమాప్తం నేను వినిపించే ఆడియో నవల్స్ కథలు మీకు నచ్చినట్లయితే మరిన్ని నవల్స్ కోసం షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లకాన్ని ప్రెస్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయటం వల్ల నేను పంపించిన ఆడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్